Looking for a business phone system with no hassles? Want to save on your phone bills? Call VOIP office on 248-436-3600. That's 248-436-3600 and get your business telephone system in just one day. Looking for a fun place with friends? Stop at India Flavors for happy hour from 10 p.m. to midnight. Located at 29205 Orchard Lake Road, Farmington Hills, MI48334. Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims. Bill My Claims specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గొంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ రాజకీయ విశ్లేషణ డిసిఎల్ రేడియోలో. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. Thank you. What makes a face beautiful? A beautiful smile, of course. Dr. Sirisha Smile Centers. Call 248-813-7700. That's 248-813-7700. Conveniently located in Troy and Farmington Hills. Schedule as per your convenience and timing. Come to Dr. Sirisha Smile Centers. We'll put a smile on your face. Sri Gurubhyo Namaha. Sri Ganeshaya Namaha. Hare Krishna. Shrotalandariki. మన దేశం మన ధర్మం ప్రోగ్రాంలో భాగవతం వింటే బాగవుతాం అనే శీర్షికలోకి స్వాగతం. నాతో పాటు ఉన్నారు ప్రేమ్. నమస్కారం గురుగారు. నమస్కారం ప్రేమ్. సో ఏంటి అయితే రెడీ అయ్యావా? మళ్ళీ రెడీ అయిపోయాం గురుగారు. నిన్న రోజున చాలా చక్కగా 4వ అధ్యాయమా నిన్న మనం పూర్తి చేసింది. 3వ అధ్యాయం పూర్తి చేసి 4వ అధ్యాయంలోకి మొదలు పెట్టాం. అది మధ్య వరకు పూర్తి చేసాం. నైస్ నైస్ నైస్. సో అయితే 3వ అధ్యాయం పూర్తయింది, 4వ అధ్యాయంలో ఉన్నాం. అవును అంతేనా? ఎక్కడ 4వ అధ్యాయంలో ఎక్కడ అధ్యాయం ఏమిటి? 4వ అధ్యాయంలో సౌనక మహర్షి మన సూతుడు ఆ మహర్షులు అందరికి చెప్తున్నాడు కదా అసలు ఈ భాగవతం ఎలా వచ్చింది ఏంటి అని. అక్కడ ఒక సౌనక మహర్షి చాలా క్వశ్చన్స్ అడిగారు సూతుడికి. అందులో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఈ భాగవతం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, వ్యాసుడు ఎందుకు రచించాడు, ఇలాంటి క్వశ్చన్. మళ్ళా సుఖమహర్షి ఎందుకు చెప్పాడు పరీక్షితుడికి? సుఖమహర్షి అంటే మహాజ్ఞాని, ఎక్కడ కూడా ఎక్కువ సమయం ఉండడు. అలాంటి సుఖమహర్షి 7 రోజుల పాటు చెప్పవలసిన అవసరం ఏంటి? 7 రోజుల పాటు ఉన్నాడు అంటే ఎందుకు ఎందుకు ఉండవలసి వచ్చింది? ఖచ్చితంగా ఏదో రీజన్, పెద్ద విషయం జరుగుతుందేమో అనేది ఈ ఋషుల తాలూకా అనుమానం క్వశ్చన్. అలాగే మన పరీక్షిత్ మహారాజు, అంత గొప్పటి పరీక్షిత్ మహారాజు, చాలా ధర్మాత్ముడు, భగవంతుని యొక్క తత్వం తెలిసిన వాడు, ఎందుకు చనిపోవలసి వచ్చింది, ఎందుకు ఆ 7 రోజుల తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందనే కుతూహలమైన క్వశ్చన్స్ అన్ని అడిగారు. దానికి సమాధానం కోసం మనం ఈ రోజు ఈ 4వ అధ్యాయం చదువుతున్నాం. ఓకే ఓకే. అయితే నువ్వేం చేస్తావంటే, నిన్నటి రోజున ఎక్కడైతే ప్రశ్న మనం మొదలు పెట్టామో ఆ ప్రశ్నని కంటిన్యూ చేస్తూ ఆన్సర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సరే, కంటిన్యూటీ ఉంటుందని. ఓకే సరే, అలాగే అలా చేద్దాం. సరేనా? మన భాగవతంలోకి వెళ్లే ముందు శ్రోతలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి, మీకు ఎటువంటి సందేహాలు గాని మనం చదువుతున్న భాగవతం మీద కలిగినా సరే వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి, మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. మా నెంబర్ 248-264-3930.
శంకరు గారు, మనం వెళ్ళిపోదాం భాగవతంలోకి. విషయాలన్నీ మీకు తెలిసినంత వరకు మాకు తెలియజేయండి. ఇటువంటి విషయములు వేదములను శాస్త్రములకు సంబంధించిన విషయములను చెప్పడంలో నీవు నిష్ణాతుడు కదా అని సౌనక మహర్షి మన సూతుడికి అడిగాడు. ఆ క్వశ్చన్ అడుగుతున్నారు సూత మహర్షికి అడుగుతున్నారు. ఆ సౌనక మహర్షి మన సూతుడికి అడుగుతున్నాడు అంటే అవును ఆ క్వశ్చన్స్ అన్ని. సౌనకుడు అడిగిన ప్రశ్నలకు సూత పౌరాణికుడు ఇలా బదులు చెప్పాడు. అంటే స్టార్ట్ అయింది అడగడం, ఈయన చెప్పడం స్టార్ట్ అయింది. సో ఈ స్టార్ట్ చేయడమే అన్నట్టు ఏంటంటే భాగవతం అనేది అసలు పుట్టడానికి కారణం ఏమిటి, వ్యాస మహర్షి ఎవరు, సో వ్యాసుడు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇవన్నీ అంటేనా? అవును. ఓకే. సౌనకుడు అడిగిన ప్రశ్నలకు సూత పౌరాణికుడు ఇలాగా బదులు చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, ఒక రోజు వ్యాసుడు సరస్వతి నది జనములలో స్నానం చేసి ఆ నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తున్నాడు. వ్యాసుడికి అన్ని కాలములతో జరిగే విషయములను తెలుస్తూ ఉంటాయి. యుగాలు గడిచే కొద్దీ కాలవశమున దేహదారులైన మానవులలో శక్తి సామర్థ్యములు నశించిపోతూ ఉండటం, మానవులకు తాము చేసే పనుల మీద శ్రద్ధ లేకపోవటం, ధైర్యము కోల్పోవటం, దుర్బలులు అవడం, సరిగా ఉండకపోవడం, మందమతులుగా తయారవడం తన యోగ దృష్టి ద్వారా గమనించాడు వ్యాసుడు. యుగాలు గడిచే కొద్దీ మానవులకు ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉండడం, వారికి అదృష్టము కూడా అంతంత మాత్రంగానే ఉండడం చూచాడు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్ణముల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని ఆశ్రమములు వారికి శుభం కలుగు చేయాలని అనుకున్నాడు వ్యాసుడు. అయితే ఇక్కడ ఏంటంటే వ్యాస మహర్షి ఏదో నది ఒడ్డున ఉన్నాడు అంట కదా, అంతేనా? సో నది ఒడ్డున ఉండి కూర్చొని ఆలోచిస్తున్నాడు. అవును. సో ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? సరే, సరస్వతి నది ఒడ్డున ఉన్నాడు ఆయన. అవును. సరస్వతి నది ఒడ్డుకు వెళ్ళి ఆలోచిస్తున్నాడు. ఏమిటి? ఫ్యూచర్ కోసం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన వ్యాస మహర్షి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం ఎవరైనా అంటే మన విష్ణు తాలూకు అంశే. అవును గురుగారు. అవును. వ్యాసు నారాయణో హరి అంటాం కదా, అంటే వ్యాసుడు కూడా నారాయణ అంశ, నారాయణ అవతారం. సో అలాంటి వ్యాస మహర్షికి ఆయన త్రికాల వేది, అంటే మూడు కాలాలని చూడగలడు. సో మూడు కాలాలు అంటే భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలం. కరెక్ట్. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. కరెక్ట్. అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో అది, సో ఈ మూడు కాలాలని ఆయన చూడగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది, చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే కలియుగం స్టార్ట్ అవబోతుంది, ద్వాపరయుగం అయిపోయింది, కృష్ణుడు అవతారాన్ని చాలించాడు. సో ఒకసారి ఆయన కూర్చుని చూసుకున్నాడు కలియుగం, రాబోయే కలియుగంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ మానవులంతా ఎలా ఉంటున్నారు, ఏమిటి అని గమనించాడు. అయితే ఆయనకి ఏం కనిపించింది దృశ్యం అంటే, ఈ కలియుగంలో మానవుల తాలూకా శ్రద్ధ, మానవుల తాలూకా బుద్ధి సరిగా ఉండకపోవడం, సో మానవులు బాగా ధైర్యాన్ని కోల్పోవడం, మానవులు బాగా మందమతులుగా ఉండడం, సో మానవులకి బాగా ఈ ఆయు ప్రమాణం చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ గమనించాడు. ఇవన్నీ గమనించి ఆయనలో ఆయన బాధపడడం మొదలు పెట్టాడు. అందుకు మొదలైన ఆయన బాధ. అవును. చూసేవా, ఆయన బాధ కూడా ఆయన కోసం కాదు. అవును. మన కోసం, మన కోసం. అవును. ఏంటంటే ఈ కలియుగంలో వచ్చే జీవులకి ఇన్ని కష్టాలు ఉన్నాయి పాపం. కలియుగం ఇంత భయంకరంగా ఉండబోతా ఉంది, అందులో మనుషులంతా కూడా ఇలా ఇలా తయారైపోతున్నారు. వీళ్ళకి ఏదో విధంగా ఏదో మంచి చేయాలి. నేను ఇప్పుడు వ్యాస మహర్షి చేసిన పురాణాలు చూడు ఎంత మంచి. అవును. పురాణాలను బట్టి కూడా మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఈ వేదాలను విభజించడం కానీ ఇవన్నీ కూడా చేయడం వలన ఎన్నో విశేషాలు మనుషులకి తెలియడం మొదలుపెట్టాయి. అవును గురు. వేదాలు అంటే ఏమిటి, వేదాల్లో ఉన్న సారం అంటే ఏమిటి, పురాణాలు అంటే ఏమిటి, పురాణాల్లో ఉన్న కథలు ఏమిటి, ఈ ఉపనిషత్తుల ద్వారా గానీ ఇట్లాంటి అనేక అనేక విషయాల్ని ఆయన విశదపరుస్తూ మానవులకు అందజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడ కూడా ఒక ప్రశాంతత అనేది కనబడలేదు. అవును. ఎందుకు కనబడలేదు అంటే దాని కారణం ఏమిటి అంటే రాబోయే కలియుగం మీద ఎక్కువ ఆలోచన మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దృశ్యాన్ని చూశాడో ఆ దృశ్యాన్ని చూడగానే ఆయనకు ఒక ఆవేదన మొదలైంది. ఈ ఈ మానవుల్ని తరింపు చేయడం ఎలా, ఎందుకంటే వీళ్ళ ఆయు ప్రమాణం తక్కువగా ఉంటది, బుద్ధి సన్నగిల్లుతుంటది, వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక చింతనే ఉండదు, భగవత్ చింతనే ఉండదు, పూర్తిగా కమర్షియల్ అయిపోతారు, అంటే పూర్తిగా భౌతికం అయిపోతారు అని మన మాటల్లో చెప్పుకోవాలనుకుంటే, అవును, పూర్తిగా భౌతిక సుఖాలకి, భౌతిక ప్రపంచానికి అంకితం అయిపోయి పరమాత్మని పూర్తిగా వదిలేసి అనవసరమైన కష్టాలన్నీ కొని తెచ్చుకుంటారు అనేది ఆయన బాధ. అవును. ఇప్పుడు మనం బాధపడితే ఆయనకు వచ్చే బాధ ఏమిటంట? అవును గురు. అంతేనా? ఇప్పుడు మనం బాధపడ్డాము, ఆయనకు వచ్చే బాధ ఏమిటి? ఆయన హ్యాపీగా ఉండొచ్చు కదా, అలా ఉండరు. ఎందుకంటే పరమాత్మ తాలూకు తత్వం మనం మొట్టమొదట్లో చెప్పాము, ఆయన అవతారాలు ఎలా ఉంటాయంటే సాత్వికంగా ఉంటాయి. అవును.
అన్ని కూడా దుష్ట శిక్షణ చేసేటట్టుగా, శిష్ట రక్షణ చేసేటట్టుగా ఉంటాయి, ఏదో జ్ఞానాన్ని అందించేటట్టుగానే ఉంటాయి తప్ప, ఆయన ఉత్తనే సరదాగా ఒక అవకాశాన్ని లేకపోతే ఒక అవతారాన్ని తీసుకునే టైం పాస్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఒక అవతారాన్ని తీసుకున్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాతున్న ప్రభావం చాలా గట్టిగా ఉంటది. ప్రభావం మనుషులు గుర్తించాలి, గుర్తించడం ద్వారా ఆ మనుషులంతా కూడా ఏదో విధంగా సాధన చేసి సంపాదించుకుంటారు మోక్షాన్ని అనేది. అలానే వ్యాసుడు కూడా అలాంటి ఆలోచనలోనే పడ్డాడు ఇప్పుడు. అవును, అలా పడిపడి అనేంటి, ఇన్ని వేదాలు రాసినా, ఈ వేదాలను విభజన చేసినా, ఇన్ని పురాణాలు రాసినా, ఇన్ని కథలు నేను చెప్పినా, ఇన్ని ఉపనిషత్తులు ఇచ్చినా కూడా ఏ విధంగా కూడా అది కలియుగంలో ఉన్న వాళ్ళు చదివేటట్టుగా లేరే. బాధ అంతా ఉన్న వాళ్ళ కోసం కాదు, తర్వాత వచ్చే వాళ్ళ కోసం. అవును, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ అసలు అంత టైం ఉండదు ఫస్ట్. అవును, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు, ఈ మెకానికల్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళ మనసంతా పూర్తిగా భౌతికాన్ని అంటుకుని అసలు పరమాత్మ చింతన వరకు వాళ్ళ మనసు రానే రాదు. ఒకవేళ వచ్చిన ఎక్కువసేపు ఉండదు. అవును, అంతేనా? అంతే. సో అప్పుడప్పుడు ఒక అరగంట గంట వస్తుంది మహాయుద్ధ, ఇప్పుడు మన కాల్ ఏదైతే జరుగుతుందో ఈ గంట సేపు మనసు చుట్టూ తిరుగుతుందేమో, భగవంతుడి చుట్టూ తిరుగుతుంది, అంతే, కథ చుట్టూ తిరుగుతుంది, 9 తర్వాత మళ్ళీ సంసారం చుట్టూ తిరుగుతుంది. అవును, అంతేనా? అంతే, మళ్ళీ సోమవారమే. ఇలా ఎక్కువ కాలం కూడా మనసు పట్టుకునే అవకాశం లేదు. అవును, సో మనుషులు తాలూకా బుద్ధి కూడా చాలా మందంగా ఉంటది, తామసిక గుణం ఎక్కువ ఉంటది, తామసికులుగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు, సంసార బంధనంలో చిక్కుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు బయటపడేది ఎలా? నేను ఇంతవరకు ఏవైతే వేదాలు రాశానో దీని వల్ల కూడా ఉపయోగం కనిపించట్లేదే. అవును, ఏవైతే పురాణాలు రాశానో దీని వల్ల కూడా తనకు ఉపయోగం కనిపించట్లేదే. ఎందుకంటే ఈయన చూశాడు ఇప్పుడు అదే కదా జరుగుతుంది. అవును, ఎంతమంది ఇళ్లలో వేదాలు ఉన్నాయి? చాలా తక్కువ. ఎంతమంది ఇళ్లలో పురాణాలు ఉన్నాయి? వేదాలు పురాణాలు కాదు, భగవద్గీత, మామూలు భాగవతం ఇవి కూడా లేవు కదా. అవును, ఎంతమంది ఇళ్లలో రామాయణం ఉంది? చాలా మందికి ఇప్పటికి కూడా దాని మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, హిందువులుగా చెప్పుకుని కూడా. అవును, పూర్తిగా వాటి పట్ల అవగాహన లేకుండా, కథల పట్ల అవగాహన లేకుండా. అవును, ఎంతో మంది ఇప్పటికి బతికేస్తారు. వాళ్ళు చెప్పే ఆన్సర్ దానికి ఒకటే, ఏమంటారంటే ఇవన్నీ తెలుసుకోలేకపోయినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం కదండి. అవును కదా, అల్ప సంతోషాలు, అల్ప సంతోషం. అది ఇది అజ్ఞానం అంటున్నాడు ఆయన. అవును, కలియుగంలో ఇలాంటి జ్ఞానమే అజ్ఞానం. ఏదైతే ఇప్పుడు మన జ్ఞానం అనుకుంటున్నామో ఇది అజ్ఞానం. అవును, ఆయన చూశాడు. ఈ మందమతులంతా కూడా ఏమనుకుంటారంటే, అబ్బే ఈ పురాణాలు ఈ రామాయణాలు చదువుకోకుండా కూడా మనం బాగా డబ్బు సంపాదించి శారీరక సుఖాలు అనుభవించవచ్చు, ఈ శారీరక సుఖాలకి ఈ పురాణాలకి సంబంధమే లేదు, ఈ పురాణాలన్నీ చదువుకుంటా కూర్చుంటే మనకి ఇలాంటి సుఖాలు రావు, సో ఇవన్నీ కూడా భౌతిక సుఖాలు అని చెప్పి వీళ్ళేవో వేదాంతాలు చెప్తారు, కానీ దాని వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు ఎక్కువ మంది. అవును గురు, ఎప్పటికి కూడా మన అలటంలో ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాం. అంతే, అదే ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ కూడా, దాని వల్ల ఏంటి ఉపయోగం అండి? అమ్మా అయితే 60 కో 70 కో చూసుకుందాం కదా, రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్. సో ఇలాంటివన్నీ ఎక్కువ వింటుంటాం. సో దాని కారణం ఏమిటి అంటే ఈ కలియుగ ప్రభావమే. ఈ కలియుగంలో ఎక్కువ ఈ జ్ఞానం అనేది నశిస్తుంది పూర్తిగా. అవును, వాడు మోక్షాన్ని ఆలోచించే అవకాశమే వాడికి లేదు. సో అలా తయారైపోతాడు మానవుడు కాబట్టి. ఈయన చింతన మొదలు పెట్టాడు ఇప్పుడు. అవును, సో చింతన మొదలు పెట్టి చింతిస్తున్నాడు, ఇంకా ఏమి చింతిస్తున్నాడు చూద్దాం. అల్పబుద్ధులు బుద్ధిహీనులు అయిన మానవులు నేర్చుకోవడానికి వీలుగా వేదమును 4 భాగములుగా విభజించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు వ్యాసుడు. అవును, నేను ఎంతో నిష్టగా బ్రహ్మచర్యము మొదలగు వ్రతములను ఆచరించాను, నిత్యము అగ్నిహోత్రము చేశాను, గురువులను పూజించాను, గురువుల ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాను. ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి వేదములను విభజించిన, మహాభారత రచన చేసిన, ఇంకా నేను చేసిన పనులకు పరిపూర్ణత చేకూరలేదని నాకు మనసులో బాధగా ఉంది. నా ఆత్మ బ్రహ్మ తేజస్సుతో కూడినది అయినను ఇంకా అపరిపూర్ణంగానే ఉంది. అంటే ఆయన ఆత్మ బ్రహ్మ తేజస్సుతో కూడినది అయినప్పటికీ, అంటే వ్యాస మహర్షికి అన్ని తెలుసు, అన్ని ఆయన పరమాత్మ అంశ, ఆయనలో ఉన్నది పరమాత్మనే అన్న పరిపూర్ణ జ్ఞానం ఉన్నాం ఆయన. అవును కదా. సో ఇలాంటి వ్యక్తి కూడా ఆలోచన మొదలు పెట్టాడు. అవును, ఎందుకంటే ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు ప్రకృతిలో ప్రకృతి ధర్మానికి కూడా ఆయన పని చేయాలి కదా. ఎందుకంటే ఒక పరమాత్మకు అవతారం తీసుకున్నాడు అంటే ప్రకృతిని ఉపయోగించుకునే ఆ ప్రకృతి శరీరాన్ని తీసుకుంటాడు, ఇది మనం తెలుసుకున్నాం. అవును గురు. సో మరి ప్రకృతి శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ మానవులంతా కూడా ఆయనలాగే శరీరాలు తీసుకుంటున్నారు అని గమనించాడు. అది అందరూ వేదవ్యాసుడులానే ఆలోచించలేరు కదా. అవును, వేదవ్యాసుడికి అయితే జ్ఞానం ఉంది కాబట్టి మొదటించి ఆయన అదే తేజస్తో వచ్చాడని చెప్పి ఆయనకి ఆ స్పృహ ఉన్నప్పటికీ ఆయన ఆలోచిస్తుంది ఎవరి కోసం అంటే మన కోసం. అంటే ఆయన ఆయన అవతారం పనికి రాకుండా పోతుందేమో,
అవును. ఇప్పుడు వ్యాసుడు వచ్చి ఏ రాక్షసుని చంపాడు, రాముడు వచ్చాడంటే ఓ రాక్షసుని చంపాడు, కృష్ణుడు వచ్చాడంటే కొంతమంది రాక్షసుని చంపాడు, యుద్ధాన్ని ఎదురు చేయించాడు, తప్పుడు మనుషులందరినీ, లేకపోతే ఈ మన ఎవరు కౌరవులందరినీ అవును కదా, కొంత భూభారాన్ని తగ్గించాడు అవును, దుష్ట శిక్షణ చేసి. మరి వ్యాస మహర్షి ఎవరిని రాక్షసుని చంపినట్టుగా గానీ, ఎవరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి లేకపోతే ఏదైనా చేసినట్టు గానీ ఎక్కడ మాకు కనబడదు, రచనలే చేసినట్టు కనబడుతుంది అంతే. అంటే వేద వ్యాసుడు అనేది పూర్తి జ్ఞానానికి సంబంధించిన అవతారం, అంటే పూర్తి ఇంకా ఈ నాలెడ్జ్ కి సంబంధించిన అవతారం, మిగతావన్నీ కాదని కాదు. కానీ మిగతావన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆచరణ పూర్వకంగా చేస్తూ, అంటే కొన్ని కొన్ని లీలలు చేస్తూ మనకి ఆనందాన్ని ఇచ్చారు. కానీ వ్యాస మహర్షి లీల చేశాడు, వ్యాస లీల ఎక్కడ ఉంది? లేదు. రామలీల, కృష్ణలీల అని చెప్పు, ఆఖరి శివలీల, ఇలా అన్ని రకాల లీలలో మనం చెప్పుకుంటాం. కానీ వ్యాసుడు లీల చేశాడు లేదు, లేదు కదా. వ్యాసుడు ఏదో రాక్షసుని చంపాడు, అసలు కనే కనబడ్డాయి. వేదాలు రాశాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడు, అయ్యాడు. ఎక్కడో వేదాల దగ్గర ఆయన పేరు వినిపిస్తుంది, అవును అంతే. ఎక్కడో పురాణాల దగ్గర ఆయన పేరు వినిపిస్తుంది, అంతేనా? సో ఆయన పని అదే అనమాట. ఆయన పని ఏమిటంటే ఈ వేద సారాన్నంతటిని కూడా అందజేయడం. అయితే మరి అంత చేశాడు కదా, అవును, కానీ మనకు అందట్లేదే, ఆయన అంత చేశాడు. అవును, ఆయా యుగాల్లో ఉన్న వాళ్ళందరికీ అందింది, బానే ఉంది. కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికి ఈ విపరీతమైన యుగధర్మానికి యుగధర్మంలో ఉన్న మార్పుల కారణంగా ఈ జీవుడికి అందట్లేదు, అవును, ఈ వేదసారం అంతా కూడా. సో అప్పటికి ఈయన భాగవత పురాణం రాయలేదు, అవును, పదిహేడు పురాణాలే రాసి పూర్తి చేశాడు ఆయన. అవును, ఇంకా ఈ 18వ పురాణమైన భాగవత పురాణం ఇంకా రాయలే. అవి రాసే ముందు ఈ ఆలోచన వచ్చింది ఆయనకి, టెన్షన్ ఫీల్ అవుతున్నాడు ఆయన. అవును, నేను రచించిన మహాభారతములో వేదములలో ఉన్న విషయములను వివరించాను, కానీ భగవంతుని చేరుకునే ఉపాయమును ఎక్కడా వివరించలేదు. అది చూసావా, నేనేమంటున్నాడంటే ఈ వేద సారాంతటిని కూడా మళ్ళా దాన్ని మహాభారతం కూడా రచించాడు ఆయనే. సో మహాభారతం కూడా పంచమ వేదం అంటాం మనం. ఓకే, ఈ నాలుగు వేదాలు చాలక మళ్ళీ ఐదో వేదంగా మహాభారతాన్ని రచించాడు ఆయన. ఐదో వేదం అంటే దాని ఉద్దేశం కథారూపంగా ఉంటది. అవును అవును. ఐదో వేదం అంటే మళ్ళీ అదేమిటంటే ఐదు వేదాలు ఉన్నాయా? అది కాదు, ఇన్నవి నాలుగు వేదాలే. అసలు చెప్పాలంటే ఒక వేదమే ఉంది, ఆ ఒక వేదాన్నే ఆయన నాలుగుగా విభజించాడు. ఓకే, మన జనాలకు అర్థం అవుతుంది క్లియర్ గా, కొంచెం సింపుల్ చేద్దాం అనే ఉద్దేశంతో చేశాడు. ఆ యుగం ఉన్న వాళ్ళకి అది అర్థం కాలేదు, దాన్ని మహాభారతంగా చేశాడు. ఓకే, మహాభారతంగా చేసిన తర్వాత మహాభారతంలో పాండవులు, ఈ కౌరవులు, వాళ్ళ మధ్యన జరుగుతున్న రాజకీయాలు, ఈ పురుషార్థాలు, అంటే బేసిక్ గా ఈ మహాభారతంలో మనకు తెలిసేవి ఏమిటి అంటే ఈ నాలుగు పురుషార్థాలు తాలూక విశిష్టమైన తత్వాన్ని అంతటిని కూడా మహాభారత రూపంలో చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్షములు, కరెక్ట్. ఓకే, సో ఈ నాలుగు పురుషార్థాలు కదా. అవును, అలానే ఈ మన ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పాడు. ఓకే, ఏంటి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం కదా. ఇట్లా ఈ అన్నిటి తాలూకా డీటెయిల్స్ కథారూపంలో మహాభారతంగా అందించాడు. బాగుంది. కానీ పరమాత్మని ఎలా చేరుకోవాలి, భగవంతుని ఎలా పట్టుకోవాలి, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, అవి చెప్పలేదా మరి అందులో? చెప్పాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే సాధారణ మనుషులకి, అంటే కలియుగంలో ఎవరైతే ఈ బుద్ధిమందంగా ఉండి కుట్టుమిట్టాడుతూ భౌతిక ప్రపంచమే నిజమైన ప్రపంచమని, భౌతిక సుఖాలే నిజమైన సుఖాలని అని భ్రమలో ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేది ఎలా? వాడు మహాభారతం కూడా చదవడే. అవును, ఇప్పుడు అంటే ఏదో లక్కీగా టీవీల్లో సీరియల్లో వస్తున్నాయి, ఆ సీరియల్ కూడా కథా రూపంగా వెళ్ళిపోతే తప్ప ఇక్కడ తాత్విక అర్థం చెప్పవు, ఆ జ్ఞానాన్ని చెప్పవు కదా. తాత్విక అర్థమే జ్ఞానం అంటే. సో ఆ తత్వజ్ఞానమే మనకు కావాల్సింది. సో ఆ తత్వజ్ఞానాన్ని చెప్పే పరిపూర్ణ పుస్తకం నేను రాయలేదే. అవును, ఎక్కడ కూడా పరమాత్మ తత్వాన్ని తత్వజ్ఞానంగా కథారూపంగా ఎక్కడ నేను చెప్పలేదే. సో మిగతా పురాణాలు రాశాడు ఆయన, కానీ తృప్తి లేదు ఆయనకి. అవును, అసంతృప్తిగానే ఉన్నాడు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మిస్ అయ్యాడా, అర్థం కాలేదు జనాలకి. జనాలకు అర్థం కాక కాదు, వచ్చే జనాలకు అర్థం కాదేమో అని. అవును అవును అవును, అప్పుడున్న జనం అర్థం కాకపోతే ఎందుకు రాస్తాడు? అవును అవును, మన కోసం అంటే భవిష్యత్తులో ఆలోచించి భవిష్యత్తులో ఉన్న మానవులకు అర్థం కాదేమో అని ఇలా రాయడం జరిగింది. కలియుగంలో ఉన్న వాళ్ళకి, అవును కలియుగంలో, అవును కలియుగంలో ఉన్న వాళ్ళకి కథారూపంలో ఇవ్వాలి. ఈ కథ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. ఈ కథ కోసం మనం రోజంతా మాట్లాడుకోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఈ కథల ద్వారా విశేషమైన జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు ఒక కథ ఏమిటంటే, మన పెద్దలు చెప్తా ఉండేవారు ఆలస్యం అమృతం విషయం, లేకపోతే ఈ కుందేలు, ఈ తాబేలు, ఈ రన్నింగ్ రేస్ ఏదో పెట్టుకుంటాయి. అవును, సో దాంతో ఈ కుందేలు బద్దకించి పడుకుని ఎలా రేస్ లో ఓడిపోతా ఉంది,
సో ప్రశాంతంగా ఉన్న ఈ తాబేలు ఎలా గెలిచింది అని ఒక కథ చెప్తారు. అవును, ఇదేమిటి రెండు రేసులు పెట్టుకోవడం ఏమిటి కదా, జంతువులు కదా ఇవి, ఈ రేసులు పెట్టుకోవడం ఏమిటి, మాట్లాడడం ఏమిటి, గెలవడం ఏమిటి, ఓడిపోవడం ఏమిటి, ఏమిటి ఇదంతా అంటే మనకి ఎందుకు చెప్పారు ఈ కథలు అంటే తద్వారా మనం ఒక నీతిని పట్టుకోవాలి. అవును, అంతేనా. కలియుగంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏమిటంటే మనం లెంతీగా చెప్పేవనుకో వాడి మనసు ఉండదు. అవును, వాళ్ళు షార్ట్ కట్ లో చెప్పాలి. అవును, ఆ కథ తాలూకా నీతిని వెంటనే ఆ కథ హత్తుకునేటట్టు చెప్పాలి. అందుకని మనం ఏం చేసినప్పటికీ పంచతంత్ర కథలు అని చెప్పి ఉంటాయి. అవును, అనేక మహాత్ములు రాశారు ఇట్లాంటి కథలు, మోరల్ స్టోరీస్ పిల్లలకి. మరి మనకో పిల్లలకి కథలు బాగానే ఉన్నాయి, మరి మన పరిస్థితి ఏమిటి? సరే మనకి కూడా కథలు వర్తిస్తాయి కదా గురువు గారు, మనకి వర్తిస్తాయి. సో ఈ కథలు బాగానే ఉన్నాయి, కానీ భగవంతుని చేరుకునే కథలేవి కదా. సో ఏ కథ వింటే మనకి పరమాత్మ ఈజీగా అర్థం అవుతాడు. ఇప్పుడు చూడు, మనం ఈ కుందేలు తాబేలు కథ వినగానే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం మనం గ్రహించగలిగాం. అవును, అంతేనా. సో అలానే ఏ కథ వింటే కలియుగంలో ఉన్న మానవులకి పరమాత్మ తత్వం అర్థమయ్యి ఈజీగా మోక్షాన్ని సంపాదించుకుంటారు. అవును, అలాంటి సులువైన కథ. అవును కదా, కథకి అంత ప్రత్యేకత ఉంది. కథ అంటే ఏదో సరదాగా సినిమాల్లో చూపించే కథలు కాదు, సినిమాల్లో కూడా కథ బాగుందని సినిమాలు ఆడుతున్నాయి. అవును అవును గురు, అంతేనా. అంటే ఏమిటి, అక్కడ కథకి అంత వాల్యూ ఉంది. అవును కదా, ప్రతి దాంట్లో కథ ఉంది. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సరదాగా ఏంటర మీ కథ, ఏం జరిగింది, కథ ఏమిటి. సో కథా రూపంగానే వెళ్తా ఉంటది. అవును, అంతేనా. అవును, అందుకని దీన్ని కూడా భగవత్ కథామృతం చూసావా, అమృతాన్ని కథతో పోల్చాడు ఆయన. అవును, కథామృతం. కథ అమృతం ఎలా అయింది, అమృతం అంటే తాగేది కదా. అవును అవును, సాధారణంగా ఇప్పుడు అమృతం అంటే తాగేది, మరి ఇది వినేది కదా. అవును, మరి ఇది కథామృతం ఎలా అయింది, అంతేనా. అంటే ఇది చెవులతో వినేది, ఈ అమృతం ఏంటంటే చెవులతో తాగేది. అవును అవును, వినడం అంటే తాగడం అనే, అంతే. అందుకే మొదటి నుంచి ఏం చెప్పుకొస్తుంది అంటే ఇది ఒక పండు, ఈ పండు తినాల్సిన పండు. తినాల్సిన పండు అంటే నోటితో తినే పండు కాదు, చెవిలితో తినే పండు. చెవిలితో కూడా తినొచ్చా అంటే వినడం అని. అవును కదా, అవును. అలాంటి పండు. సో ఇదేంటి, కథామృతం. సో ఈ పండు తింటే ఏమిటి, అమృతం. అవును, అంటే మృతం కానిది, అమృతం అనేది రాదు. అవును, అందుకే ఇక్కడ భగవంతుని చేరుకునే ఉపాయమును ఎక్కడా వివరించలేదు నేను అని బాధపడుతున్నాను. కరెక్ట్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, అంతేనా. అంతే, భగవంతునికి భగవంతుని చేరుకోవాలనే పరితపించే వారికి ప్రియమైన అంశములను నేను వివరించలేదు, అందుకనే నేను చేసిన రచనలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి అని ఆవేదన చెందుతున్నాడు వ్యాస భగవానుడు. ఆయన ఆవేదన అంతా కూడా ఏమిటంటే పరమాత్మని చేరుకోవాలి అని వెతికే కొంతమంది ఉంటారే. అవును, చాలా అరుదు. అవును, కలియుగంలో వేలుతో లెక్కబెట్టొచ్చాయి, లెక్కబెట్టడం కూడా వాళ్ళు ఈజీగా దొరికేస్తారు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ లో చూసుకుంటే ఏమంటే భాగవతం కథ వింటారా మీరు అన్నాం అనుకో, అదే ఇప్పుడు టైమే లేదండి అసలు మనకి. వాళ్ళకి అన్ని జిమ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, సినిమాలకి టైం ఉంటుంది, మిగతా అన్ని విషయాలకి, పార్టీల్లో రాజకీయ పార్టీలకి విపరీతమైన యాక్టివిటీలు. ఎంత యాక్టివ్ ఉంటారంటే రాత్రిపూట పడుకోకుండా దానికోసం మాట్లాడమన్నా చర్చించమన్నా రెడీ. అవును అవును గురు, సరే. ఒక సినిమా విషయాలు చర్చించమన్నా రెడీ. అవును, భౌతిక విషయాలు అసలు ఎందుకు పనికిరావు విషయాలు. సో దానికోసం చర్చకి సిద్ధం. అవును, కానీ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని జీవతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని భగవత్ కథల్ని వినాలి, భగవత్ లీలలు ఏమిటో తెలుసుకోవాలి అని చర్చ పెట్టుకుందాం. లేదండి ఈ రోజు అవ్వదండి, ఈ రోజు వీకెండ్ కదండి, ఈ రోజు బయటికి వెళ్తాం, లేదంటే ఈ రోజు ఏదో పార్టీ ఉంది, మీటింగ్ ఉంది, ఇంకో రోజు చూద్దాం కదా. అవును, ఇది విముఖత. అంటే మనసు కలియుగంలో పట్టుకోవడంలో చేజారిపోతా ఉంటది, అంత ప్రమాదం అది కలియుగం. సో ఈ టైంలోనే వీళ్ళకి ఇలాంటి కథల ద్వారా చెప్తే ఎవరికి, ఎవరైతే పట్టుకోవాలనుకుంటారో, అలాంటి ఆసక్తి ఎవరికి ఉందో, కరెక్ట్, అలాంటి జిజ్ఞాస ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళ కోసం నేను రాయలేదే, భాగవతోత్తముల కోసం. అవును కదా, అట్టుకోలు పెట్టి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళ కోసం కదా అని చెప్పింది. అవును అవును, పరమాత్మను పట్టుకోవాలి, పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అయితే గురువు గారు మరి గుడికెళ్తున్న వాళ్ళంతా కూడా పరమాత్మను పట్టుకోవట్లేదా అని సందేహం వచ్చింది అనుకో, పట్టుకుంటున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు పోని, లేదు కదా. లేదు, మరి ఏం పట్టుకుంటున్నారు వాళ్ళు, గుడికెళ్ళి కోరికలు పట్టుకుంటున్నారు. అవును, కోరిక కోసం భగవంతుని పట్టుకుంటారు. కరెక్ట్, అవును, కోరిక కోసం గుడికెళ్తున్నారు, కోరిక ద్వారా భగవంతుని పట్టుకుంటున్నారు. అంటే భగవంతుడికి మధ్యన, వీడికి భగవంతుడికి మధ్యన కోరిక ఉంది. అవును, అంబికా దర్బార్ భక్తి అనుసంధానం అని చెప్పి ఒక మధ్యన యాడ్ వచ్చేది. అవును గురు, ఇప్పుడు కోరిక అనుసంధానం అయింది ఇద్దరికి. ఆ కోరిక లేకపోతే వీడు గుడే గుర్తురాదు. అవును,
అంతేనా? సో ఇంకొంతమంది మనశ్శాంతి కోసం మళ్ళీ కోరిక, ఇంకొంతమంది పెళ్ళిళ్ళు కావాలి కోరిక, ఉద్యోగాలు కావాలి కోరిక కదా. ఈ కోరికల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు, భగవంతుడు కావాలనుకుంటున్నారు, కానీ అసలు నేను భగవంతుడిలో కలవాలి, అసలు నేను ఎవరిని, భగవంతుడు లీలంటే ఏమిటి, భగవంతుడి తత్వం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవడం కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఒకరు ప్రయత్నం చేసే వాళ్ళకి సరైన జ్ఞానం అందుతుందా? అలాంటి వాళ్ళ కోసం ఏదైనా రాశానా అని చింతిస్తున్నాడు, ఆయన ఆలోచిస్తుంది. అందుకు అంటే కలియుగంలో ఉన్న సత్పురుషుల కోసం. ఓకే, అవును గురు, కలియుగంలో కూడా కొంతమంది అంతో ఇంతో 1% అయినా ఎక్కడ ఉంటారు కదా. భగవంతుని ఏదో విధంగా పట్టుకోవాలి, తెలుసుకోవాలి. మరి ఎందుకంటే ఇప్పుడు రామదాసు కలియుగం వాడే, అంతే అన్నమాచార్యుడు కలియుగం వాడే, రమణ మహర్షి కలియుగం వాడే, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇట్లా పేర్లు చెప్పుకుంటే కొంతమంది పేర్లు మనకు తెలియని కూడా తెలియదు. అవును పూర్వ మన ఇతిహాసాలు చూసుకున్నట్టయితే ఇంతమంది ఉంటారు పెద్ద పెద్ద భాగవతోత్తంలో. అవును. సో వీళ్ళందరూ కూడా మరి అలాంటి స్పృహ ఉన్న వాళ్ళే. మరి వీళ్ళందరూ పట్టుకోవాలంటే ఎలా? వాళ్ళకి అది పుట్టుక నుంచి వచ్చేసిందా? లేదు కదా. అవును. సో ఒకరి పుట్టుక నుంచి వచ్చినప్పటికి కూడా మధ్యలో గురువుల ద్వారా, వాళ్ళకి ఇట్లాంటి పురాణాల ద్వారా, ఇట్లాంటి కథల ద్వారా వాళ్ళు ఆ ప్రభావం. అవును. రామదాసు కూడా అంతే కదా, రామకథను బాగా వింటాడు. రామకథను బాగా విని ఆయన ఆయన ఇన్స్పైర్ అయ్యి భద్రాచలంలో రాముడికి గుడి కట్టాలా అనుకుంటాడు. రాముడికి గుడి కట్టడం ఏమిటి, ఆయన గుడి కట్టడం ఏమిటి? అది కాదు, ఇక్కడ మనం మెటీరియలిస్టిక్ చూడకూడదు. ఇక్కడ రాముడి తత్వాన్ని పూర్తిగా ఆయన, అందుకే ఆయన వెళ్ళిపోయి ముందాడు ఏమంటాడు, ఆయన ఏమడుగుతాడు, మన సినిమాలో వస్తుంది కదా రామదాస్ అనే సినిమా తీసేది మన రాఘవేంద్ర. అవును. సో అందులో కూడా ఉంటుంది, ఏం చెప్తాడు ఆయన, మరి స్వర్గలోకానికి నువ్వు తీసుకెళ్తాను అంటున్నావు, మరి అందులో రామ భజన జరుగుతుందా, రామనామం ఉంటుందా, రామ కీర్తన జరుగుతుందా, అబ్బే అవేమి జరగమంటాడు రాముడు. సాక్షాత్తు రామచంద్రమూర్తి తీసుకెళ్తాను రామయ్య అంటే, మరి ఏమీ ఏమీ లేకపోతే అదేం లోకమయ్యా అంటాడు. అవును కదా. అవును గురు, ఎంత భక్తి. ఇంకా మనం అయితే పెద్దలు ఇష్టం ఉండదు మనకి, ఇవి దొరుకుతాయా, అవి దొరుకుతాయా, అవి ఓకేనా, ఇవి ఓకేనా. స్వర్గ సుఖాలు, స్వర్గ సుఖాలను కూడా ఆయన, అసలు స్వర్గ సుఖాలు అక్కర్లేదు భక్తుడికి. నిజమైన భక్తుడికి పరమాత్మనే కావాలి, అలాంటి వాడే భక్తుడు అంటే. ఆ ధ్యానంలోనే అసలైన సుఖం సంతోషం లభిస్తుంది, లభిస్తుంది. లాగంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి పిచ్చోలు కాదు కదా. అవును. వాళ్ళు ఇలా ఇలాగ ఉత్తనే సాధువులుగా సన్యాసులుగా ఉండి వాళ్ళు ఏం సాధించారు, జీవితాన్ని ఏమైనా అనుభవించారంటే అనుభవించినది వాళ్ళే మనకంటే. అవును. అంతే కదా, అందుకే మనకి వాళ్ళు పిచ్చోళ్ళ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉండరు, భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటారు. అవును కదా. శారీరకంగా ఇందులో ఉన్నప్పటికీ మానసికంగా అందులో ఉంటారు. అవును. అందుకని వాళ్ళ జీవితాలు ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం, చదువుకుంటున్నప్పుడల్లా కూడా మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాం. అవును. అంతేనా? సో అలాంటి వాళ్ళ కోసం, మరి అలాంటి వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఎంతో ధ్యానాలు చేస్తారు, మరి శాస్త్రాలు చదువుకుంటారేమో, మరి ఇలాంటివన్నీ ఉండాలేమో, అబ్బే అయిపోద్ది. అలాగ లేకుండా కేవలం కథల ద్వారా, కేవలం కథారూపం ద్వారా, కేవలం వినడం ద్వారా, ఎందుకంటే కథ అంటేనే వినేదని. అవును అవును గురుగారు, అంతే కదా. వినడం ద్వారా వాడు ధరించిపోవాలి. ఈ భాగవతం ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భాగవత పురాణాన్ని ఎప్పుడు కూడా మనం ఏదో మిగిలిన పురాణాలతో కంపేర్ చేసేసి, అది మిగిలిన కథలలాగా కంపేర్ చేసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే విన్నంత మాత్రం చేతనే మోక్షాన్ని ఇప్పించే ఒకే ఒక్క పురాణం భాగవత పురాణం. అవును. అందులో ఎటువంటి సందేహం లేదు. పురుగుడు దీంట్లో డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. అలాకాదండి, మరి విష్ణు పురాణం చదివితే మోక్షం రాదా, లేకపోతే శివపురాణం చదివితే మోక్షం రాదా? వస్తుందేమో, నీకు నిజంగా అంత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా వస్తుంది, అది వేరే. కానీ దీంట్లో ప్రూవ్డ్ అనమాట, ఇది అంటే 7 రోజుల్లో మన పరీక్షిత మహారాజు లాంటి వాడికి కేవలం వినడం ద్వారా వచ్చింది అనే కథ. అసలు కథ స్టార్ట్ అవ్వడమే ఆయనతో స్టార్ట్ అవుతుంది. అవును. పరీక్షిత మహారాజుతో స్టార్ట్ అవుతుంది, అంటే వినడం ద్వారానే మోక్షాన్ని సంపాదించాడు పరీక్షిత మహారాజు అని. అవును కదా. సో అందుకని భాగవత పురాణం అనేది అంత ఇంపార్టెంట్ అయింది, అందుకోసం వ్యాస మహర్షి ఇంత చింతన చేస్తున్నాడు. అవును. కథల ద్వారా నేను మోక్షాన్ని ఇచ్చే పుస్తకాన్ని రాయలేదే. అవును కదా. భాగవతోత్తముల కథలు చెప్పలేదు, భగవంతుని ఎలా చేరుకోవాలో నేను చెప్పలేదు, ఏ విధంగా పట్టుకోవాలో చెప్పలేదు. ఈ కలియుగంలో ఉన్న వాళ్ళు అసలే మందమతులు, వాళ్ళు మామూలుగానే నామస్మరణ చేయడానికి టైం లేదంటారు వీళ్ళు. మిగతావన్నీ తప్ప తప్ప ఏదో ఆ ఒక్కటి ఆడక అంటారు రాజర్పేషన్. అవును. అలా ఏంటంటే మనోళ్ళు ఆ ఒక్క పని తప్ప ఇంకేదైనా చేస్తా ఉంటారు. అవును గురు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవులు తరించేది ఎలా? సో అలాంటి వాళ్ళకి జిజ్ఞాసత కల్పించేది ఎలా? కథల ద్వారా వాడిని పరమాత్మకి దగ్గర చేయడం ఎలా?
ఇలాంటి కోసం తపన పడుతున్నాడు వ్యాస మహర్షి. ఎందుకో వ్యాస నారాయణ హరి అని చెప్పి నేను కీర్తించడం, అందుకే ఆయన పేరు మీద వచ్చేదో వ్యాస పూర్ణిమ. గురు పూర్ణిమ అంటామే, సో వ్యాసుడే గురువు అందరికి కరెక్ట్ గా చెప్పాలండి. సో వ్యాస పూర్ణిమ అని చెప్పి ఆయన పేరు మీద ఒక పూర్ణిమ రోజు కూడా ఉంది, మహానుభావుడు ఆయన తలుచుకుంటారు ఎప్పుడు కూడా. సో అలాంటి వ్యక్తి ఇంత తపన పడ్డాడు మన కోసం, తపన పడి ఇలా రాశాడు కదా, ఎంత రుణపడి ఉండాలి మనం అంతా కూడా ఆయనకి. అక్కడతో మన నాలుగో అధ్యాయం పూర్తయింది గురువు గారు. నైట్. సో వ్యాసుడు అలా చింతిస్తున్నాడు దగ్గర మన నాలుగో అధ్యాయం పూర్తయింది. ఐదో అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. ఆ సమయంలో నారద మహర్షి వ్యాసుని వద్దకు వచ్చాడు. నారదుని రాకను చూచి వ్యాసుడు లేచి ఆయనను ఆహ్వానించి అతిథి సత్కారములు చేశాడు. ఆ దేవర్షిని యథావిధిగా పూజించాడు. వ్యాసుని వద్దకు వచ్చిన నారద మహర్షి వ్యాసునితో ఇలా అన్నాడు, ఓ పరాశరనందన ఎలా ఉన్నారు? నీ ఆత్మ నీ మనసు చేసే ఆలోచనల చేత, నీ శరీరము చేసే పనుల చేత సంతృష్టి పొందుతూ ఉందా అని అడుగుతున్నాడు. అని అడుగుతున్నారు. ఏమీ తెలియనట్టు. అవును, నారద మహర్షిలో చిత్రం ఉంటది. సాధారణంగా మన సినిమాలో చూపించేటట్టు నారద మహర్షి ఏదో గొడవ పెట్టడానికి వస్తాడు మధ్యలో అని మన సినిమాల ప్రకారంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇట్ ఇస్ వెరీ రాంగ్. అసలు నారద మహర్షి వచ్చాడు అంటే అక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. అవును, నారద మహర్షి ఒక అద్భుతానికి ప్రతీక. ఆయనే ఒక అద్భుతం. అవును. సో నారద మహర్షి వస్తున్నాడు అంటే లోక కళ్యాణం ఏదో జరుగుతుంది, అది అలా తీసుకోవాలి. సో అలాంటి నారద మహర్షి ఈయన కూడా త్రికాలు వేది. అవును. ఏమిటి చూడు, నారద మహర్షి విష్ణు అవతారమే. అవును. వ్యాస మహర్షి విష్ణు అవతారం. ఏంటి ఇద్దరికి తెలియదు, ఏమిటి వాళ్ళందరికీ తెలుసు, ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుంది. అవును. అందుకే ఏమి తెలియనట్టు వచ్చాడు. అవును. వచ్చి ఏమిటి వాయ్ వ్యాసుడు, ఏం జరుగుతా ఉంది, ఏమి టెన్షన్ పడుతున్నావు, బాధపడుతున్నావు, ఏం కంగారు, అంతా ఓకే కదా, ఇది ఎవరిథింగ్ నార్మల్ అన్నాడు ఆయన. సో నారద మహర్షి వచ్చాడంటేనే ఏదో లోక కళ్యాణం జరుగుతుంది. ఆయన వ్యాస మన వాల్మీకి దగ్గరికి వచ్చినప్పుడు అంతే, రామాయణాన్ని ఇచ్చాడు, ఆయన ఇన్స్పైర్ చేశాడు వాల్మీకి. రాముడు అనేవాడు ఇలా ఉన్నాడు. సో దానికోసం నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, ప్రజలకు అందజేయాలి, నువ్వు తరించిపోవాలి, ప్రజలను కూడా తరింపు చేయాలి అన్నాడు మనకు రామాయణం వచ్చి. అవును. అంతేనా, అక్కడ ఆయన ఇన్స్పిరేషన్ చేసింది ఆయన ప్రహ్లాదుడు. అవును. ప్రహ్లాదుడు కూడా గర్భస్థ శిశువుగా ఉంటున్నప్పుడు, గర్భంలో ఉంటున్నప్పుడు ఆయనకి కూడా చిన్నప్పటి నుంచే ఆయనకి చెప్పడం, ఆయన కూడా దాన్ని నేర్చుకోవడం ద్వారా, ఆయన తర్వాత వచ్చిన తర్వాత ఎలా హరిచింతన చేస్తూ పరమాత్మ మోక్షాన్ని సంపాదించాడు అనేది కూడా ఆయన చలవే. ఓకే. సో నారద మహర్షి వస్తే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. అవును. సో అలాంటి అద్భుతమే ఒకటి చేద్దామని వచ్చాడు ఆయన. అవును. ఎందుకంటే ఆయన ముందే ఆలోచించాడు. అవును. ఆయనకి తెలుసు కదా కలియుగం వస్తుందని, ఆయన చూశాడు మన వ్యాస మహర్షి కలియుగంలో వస్తుందని ముందుగానే అన్ని జాగ్రత్తగా రాసుకొచ్చాడు. పురాణాలు రాశాడు, మహాభారతం రాశాడు, మన వేదాలను కూడా నలుగురికి నాలుగు పంచాడు విభజన చేసి. కానీ ఇది మాత్రం చెప్పలేదే అని ఆయనకి అనిపిస్తుంది కదా. అయితే ఆయన వెయిట్ చేశాడు, ఒక అవకాశం ఇచ్చి వ్యాసుడు ఎంతవరకు రాస్తాడు, ఆ చింతన కలగాలి కదా, చేయాలి కదా. సో ఆ జిజ్ఞాస రావాలి ఆయనలో కూడా, ఆ వైరాగ్య భావం రావాలి, తత్వాన్ని తెలుసుకోగలగాలి. సరే ఇంకా ఏదో మిస్ అయ్యిందే, ఏదో చెప్పలేదే అనే ఆలోచన రావాలి ఆయన కూడా. ఆ వచ్చేందరూ వెయిట్ చేశాడు. అవును. వచ్చింది, వచ్చాడు, వచ్చాడు నారదుడు కదా. ఈయన ఎంటర్ అయ్యాడంటే ఇంకా మొదలైన సినిమా. అవును. ఈయన ఎంటర్ అయ్యాడంటే సినిమా మొదలవుతుంది. అవును గురుగారు, మనం మొదలు పెడదాం. గురుగారు ఇక్కడ వచ్చినది గమనించాను గురుగారు. అది సాధారణంగా మనం మనుషులు ఎప్పుడైనా కలుసుకున్నాం అనుకోండి, మీట్ అయితే ఎలా ఉన్నారు మీరు, భార్య బిడ్డలు అందరూ బాగున్నారా, లేకపోతే ఉద్యోగం బాగుందా, అంతా ఓకేనా, ఇలా అడుగుతాం. కానీ ఇద్దరు జ్ఞానులు కలుసుకుంటే ఏం మాట్లాడుకున్నారో చాలా బాగా నచ్చింది నాకు. వ్యాసుడి దగ్గరికి నారద మహర్షి వచ్చి ఇలాగ అన్నాడు, ఎలా ఉన్నారు, నీ ఆత్మ నీ మనసు చేసే ఆలోచనల చేత, నీ శరీరం చేసే పనుల చేత సంతృష్టి పొందుతూ ఉందా అని అడిగారు. అంటే ఆత్మ కోసమే డైరెక్ట్, అంటే శరీరం కోసం మాట్లాడలే, డైరెక్ట్ గా ఇద్దరు జ్ఞానులు ఆత్మ కోసం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలానే మనం పలకరించే మనకి ఎవరికైనా అడగాలనుకున్నారు గురువు, వాడు మనసు నవ్వుతాడు, పిచ్చెక్కినట్టుంది, ఆరోగ్యం బాగాలన్నట్టుంది, వారికి ఏదైనా మంచి డాక్టర్ చూపించండి, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పండి, వాడు ఏదైతే మాట్లాడుతున్నాడు పాపం ఆఫీస్ కూర్చో అనుకుంటారు. అవును. కానీ ఇద్దరు జ్ఞానులు కలుసుకుంటే ఇలా మాట్లాడుతున్నారు. ఎలాంటి వ్యాసుడు, ఎలాంటి నారదుడు కదా, వాళ్ళకి తెలుసు ఎలా. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా సూత పౌరాణి కూడా ఎందుకు చెప్తున్నాడు, నారదుడు ఇలా వచ్చాడండి, వ్యాసుడు ఇలా ఆలోచిస్తున్నాడండి, ఈ నారదుడు ఇలా అడిగాడండి, ఎందుకు మనకండి.
అవును అవును, డైరెక్ట్ గా కథలోకి వెళ్తే సరిపోయింది. అవును గురు, అంతేనా? షార్ట్ కట్ లో చెప్పొచ్చు కదా. సూత మహర్షి కూడా వ్యాసుల వారు ఏదో ఇలా చింతనగా ఉన్నారు, నాద మహర్షి వచ్చి చెప్పారు అని కాకుండా, వ్యాస మహర్షి రచించాడు ఆ కథను వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి పేరు సుకుడు, సుకుడు సుక మహర్షి. సో ఆయన కూడా మంచి జ్ఞాని, నేను చెప్పేవాడు కాబట్టి ఆయన కోసం చెప్పాడు అంటే అర్థం. ఈ డిస్కషన్ ఏంటి మనకి, అంటే చెప్తున్నాడు ఇక్కడ తత్వం చెప్తున్నాడు, అంటే ఎలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అవును అవును, ఎలాంటి చింతన మనం చెయ్యాలి, అంతేనా? సో ఆయన వచ్చి ఏమడుతున్నాడు, నీ నీ ఆత్మ, అంటే డైరెక్ట్ గా నీ ఆత్మనే సంబోధిస్తూ మాట్లాడతాడు. నీ ఆత్మ నీ మనసు చేసే ఆలోచనల చేత, నీ శరీరం చేసే పనుల చేత. అంటే నీ ఆత్మ మనస్సు ఇక్కడే వేరు చేశాడే, అంటే మనస్సు వేరు ఆత్మ వేరు, ఆ పదంలోనే ఎంతో ఆధ్యాత్మికం ఉంది. అవును, అంతేనా? సో అందులోనే ఆలోచన చేత, నీ శరీరం చేసే పనుల చేత, అంటే మళ్ళా నీ శరీరం అన్నాడు చూసావా, అంటే నీ పనుల చేత అనలే. అవును, ఎందుకంటే ఆయన తెలుసు కదా జ్ఞాని, డివైడ్ అక్కడే చేస్తాడు. నీ శరీరం చేత, అవును, అంటే నువ్వు వేరు శరీరం వేరు ఆయన తెలుసు. అవును కదా, ఇప్పుడు ఈ ఒక్క పేరా మనం అన్నట్టు ఐడెంటిఫై చేసే వరకు అర్థమైపోద్ది, ఏంటి పేరాలో ఇంత తత్వం ఉందా అని. అంతే కదా, సో నీ శరీరం చాలా మంచి బాగా ఐడెంటిఫై చేసావు నువ్వు. సో ఇలా నీ పెద్దలు ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు, అందుకే పెద్దల మాటలు వినాలి. ఎలాంటి పెద్దలు వీళ్ళు, సాక్షాత్తు నారాయణ అంశం, వీళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సంతృప్తి పొందుతూ ఉందా? నీవు ఒక జిజ్ఞాసు, నీకు తెలియని విషయము తెలుసుకోదగిన ధర్మము లేదు. నీకు అన్ని ధర్మములు తెలుసు, నీకు తెలిసిన ధర్మములను చక్కగా ఆచరించావు, వేదములను విభజించావు, ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థములను పరిపూర్ణంగా మహాభారత రచనలో పొందుపరిచావు. అనుకున్నాం కదా మనం, సో నాలుగు పురుషార్థాలు కూడా మహాభారత రూపంలో తీసుకొచ్చాడు. సో అదంతా బాగుంది, అంత బాగుంది, ఆయనకి అదే తెలుసు, అది కూడా అదే అంటాడు. ఏమిటి ఇంక నువ్వు టెన్షన్ పడుతున్నావు, అంత బాగా రాసుకొచ్చావు కదా, పురుషార్థాలు రాసావు, పురాణాలు రాసావు, వేదాలు విభజించావు, ఇంకా ఇంకేమిటి, ఏం తెలియనట్టు, ఆ చింతన తెలియాలి కదా. అవును గురు, అవును. అది కాకుండా నీవు సనాతనమైన బ్రహ్మతత్వమును బాగా తెలుసుకున్నావు, కానీ నీ మొహం చూస్తుంటే ఏదో చింత కనిపిస్తూ ఉంది. ఇన్ని చేసిన వాడివి ఇంకా దేనికోసం చింతిస్తున్నావు? నీవు ఇంకా కృతార్థుడవు కాలేదని నీ సంశయమా అని అడిగాడు నారదుడు. సో యాజ్ యూజువల్ గా మంచి డౌట్ అడిగాడు ఆయన కూడా. అవును, అంతేనా? దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు, ఓ నారద మహర్షి, తమరు చెప్పిది అంతా నిజమే. నేను లోక కళ్యాణార్థం ఎన్నో పనులు చేశాను, కానీ ఎందుకో నా శరీరము నా మనస్సు తృప్తి చెందలేదు. నా శరీరం నా మనస్సు. అవును గురు, అవును. ఇంకా ఏదో చెయ్యాలని తపన, నేను ఏది చెయ్యాలో తెలియడం లేదు. నీవు స్వయంభువు అయిన బ్రహ్మ మానస పుత్రుడవు, నీ జ్ఞానము పరిపూర్ణము, నీకు తెలియని విషయములు లేవు. అందుకని తమరిని అడుగుతున్నాను, నా అసంతృప్తికి అప్రసన్నతకు కారణమేమిటి? నేను ఇంకా ఏమి చెయ్యాలి? ఏం చేస్తే నా శరీరానికి మనసుకు తృప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. ఆయన ఆయన పాపం ఆయన క్వశ్చన్ ఏర్నంతా కూడా నారద మహర్షి కనిపించాడు కదా అని గురువు, ఆ గురువు గారి దగ్గర శిష్యుడిగా ఉన్న ప్రస్తుతానికి శిష్యుడు ఆయన. అవును, గురువుని అడుగుతున్నాడు నారద మహర్షికి, ఏం చేయాలి, ఏం చేస్తే నా మనసు నా శరీరం తృప్తి చెందుతుంది చెప్పండి. అవును, అవును. అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, వ్యాస మహర్షికి ఇంత చేసినా కూడా తృప్తి లేదు. అవును, అందుకని ఆయన ఏది చేస్తే తృప్తి చూసారా, వ్యాస మహర్షికే ఈ భాగవత పురాణం రాస్తే తృప్తి వచ్చిందంటే ఆ తృప్తి మనకు కూడా వస్తుంది కదా. అంతే, ఆయన మాట్లాడుతున్న తృప్తి మన తృప్తి కోసం. అవును, అంతేనా? సో అందుకని ఆయనకే తృప్తి వస్తే మనకు కూడా వస్తుంది. అవును, ఆయనకి లేదు ఇంకా మనకేమొస్తుంది, అంతేనా? సో ముందు ఆయన తృప్తి పడాలి, ఆయన తృప్తి అంతా మన కోసమే కదా. అంతే, మన తృప్తే ఆయన తృప్తి. అవును, అలా చేస్తే ఏమిటి, ఎందుకు నాకు ఆ తృప్తి లేదు, అవును దయచేసి చెప్పండి అని వ్యాసుడు నారదుడికి అడిగాడు. దానికి నారద మహర్షి ఇలా బదులు చెప్పాడు, ఓ వ్యాసమునీంద్ర, నువ్వు మహాభారత రచన చేశావు, అందులో లౌకిక విషయములు మాత్రమే చెప్పగలిగావు, కానీ శ్రీహరి యొక్క పవిత్రమైన యశస్సును గురించి వివరంగా చెప్పలేదు. నీవు ఏమి చెప్పినా ఎంత చెప్పినా శ్రీహరి మహిమను గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే అవుతుంది కదా. కాబట్టి శ్రీహరి మహిమను కీర్తించని గ్రంథములు చదివితే కలిగే జ్ఞానము ఎందుకు పనికిరాదు? అవును, శ్రీహరి మహిమను కీర్తించని గ్రంథములు ఎన్ని చదివినా ఏం చదివినా
జ్ఞానము ఎందుకు పనికిరాదు? ఇప్పుడు మనకు ఉన్న జ్ఞానం అంతా కూడా పనికిరాని జ్ఞానం అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. అవును గురువు గారు, ఎంత పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు చదువుతావు, ఎంత పెద్ద పెద్ద ఇవి చదువుతావు, మీరు జావా గేమ్ అని చెప్పి నేర్చుకుని ఇవన్నీ ఉద్యోగానికి సంబంధించిన చదువులేవో చదువుకుంటున్నాం తప్ప, అవును మన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని 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 తరింపజేసే జ్ఞానం అయితే అది కాదు. అంతే కదా, మనం చదువుకున్న C++ జావాల వల్ల మనకి మోక్షం వస్తుందా? డబ్బులు వస్తాయేమో, ఉద్యోగం కోసం డబ్బులు వస్తాయి, అంతే కదా. కానీ మనం అక్కడ తాగిపోకూడదు కదా, ఎందుకంటే ఆఫ్టర్ డెత్ మనకి ఇది ఉంది కదా, జన మరణ చక్రం ఒకటి ఉంది. ఎందుకంటే ఈ వయసు వృద్ధాప్యం అనేది తర్వాత కాలంలో రాబోతుంది. అవును, అంతేనా? వృద్ధాప్యం వచ్చిందంటే దానికంటే నరకం మరొకట్లేదు, ఇక్కడే సగం నరకం అనిపించేస్తారు వృద్ధాప్యంలోనే జీవుడు. సో అలాంటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అవును, అంతేనా? సో ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ దాని గురించి చింతన చేస్తున్నాడు. అవును, చింతన చేసి ఇవన్నీ ఆలోచించి చెప్తున్నాడు. అందుకే మొట్టమొదటిగానే మొదలెట్టాడు. అవును, పరమాత్మ తత్వాన్ని చెప్పాలని జ్ఞానం ఏమి జ్ఞానం అయ్యా? అవును, అవును. నీవు రాసిన గ్రంథములలో కేవలము ధర్మము అర్థము కామము గురించి ప్రధానంగా చెప్పావు, కానీ వాసుదేవుని మహిమలను వాసుదేవుని గురించిన కథలను గురించి ప్రధానంగా చెప్పలేదు. కరెక్ట్. మానవులు నిష్కామ కర్మలు ఆచరించనప్పటికీ అవి అచ్యుతుని మీద భక్తి భావంతో చేయకపోతే నిరర్ధకములు అవుతాయి. ఆయన అంటుంది ఏంటంటే ఈ నిష్కామ కర్మల. అవును, అవును గురువు గారు, నిష్కామ కర్మలు. అవును, నిష్కామ కర్మలు అంటే డౌట్ రావాలి నీకు? అదే అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పేశారు. కర్మలంటే అర్థమైంది గురువు గారు, కానీ ఈ నిష్కామలు ఎందుకు వాడారని అడగాలి అనుకున్నాను. ఓకే ఓకే ఓకే. అవును, సో కర్మలు కూడా చాలా రకాల కర్మలు ఉంటాయి. కర్మ అంటే పని, మనకు తెలిసిన విషయమే అది. అవును, నిష్కామ కర్మ అన్నాడు. నిష్కామ చూడు, కామ అని వచ్చింది చూసావా, కోరిక. కామ అంటే కోరిక, అంటే కామ్య కర్మలు. నిష్కామ కర్మ, కామ్య కర్మ అంటే కోరికతో చేసే కర్మ. నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా చేసే కర్మ. అలాంటి కర్మ ఏముంటది గురువు గారు? చాలా కర్మలు ఉంటాయి, అలాంటి కర్మలే ఉంటాయి. అసలు ఇవన్నీ శాస్త్రాలు చదువుతూ తెలుస్తుంది మాకు, శాస్త్రాలు చెప్పబడున్నాయి ఏ కర్మ. దానికి అంటున్నాడు ఏంటి, భారతంలో చెప్తాను ఇవన్నీ. అవును, అంటే ఏ కర్మలు చేయాలి, ఎలా చేయాలి, పురుషార్థాలు చెప్పుకొస్తున్నాడు కదా. అవును, మరి అందులో ధర్మార్థ కామ మోక్షాలు మూడు ఉన్నాయి కదా. అవును, ఈ మూడిట్ని ఆయన మహాభారతంలో పెట్టాడు. కానీ జనరల్ గా జనాలకి ఏంటంటే అది అందుకోవట్లేదు పాపం వాళ్ళు. అందులో ఉన్నప్పటికీ కూడా ఎంతసేపు పాండవులు కౌరవులు కొట్టుకుంటున్నారని ఇప్పుడు ఎవరైనా మహాభారతం అడిగేవనుకో, మహాభారతం దేనికోసం ఉందండి అన్నాం అనుకో, వాడు చెప్పే సమాధానం పెట్టాం. అయ్యే ఉండండా, కౌరవులు పాండవులు కొట్టుకుంటారు, మధ్యలో కృష్ణుడు ఎలా యుద్ధం పెట్టించాడు, ఒక వర్గమేలో ఒక వర్గం వాళ్ళు కృష్ణుడు భక్తులు వాళ్ళంతా కూడా మన దుష్ట సంహారం చేశాడు కదండి కృష్ణ పరమాత్మ అవతారం అని అంటారు. కొంచెం అజ్ఞానవంతులు లేకపోతే పెద్దగా నమ్మకం లేని వాళ్ళు అబ్బే ఏదైనా కృష్ణుడు అలా చేయడం కరెక్ట్ కాదండి. అవును, వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టేసి అర్జునుడి అనవసరంగా యుద్ధానికి ప్రేరేపించేసి ఫైట్ పెట్టాడు కదండి. అవును, దానివల్ల ఎంతమంది చనిపోయారు. అవును, ఇంకా దాని మీద ఇంక డిబేట్లు. సో ఇలా అజ్ఞానంతో ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు, జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు, అంతేనా? కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, నిష్కామ కర్మలు చేసిన వాళ్ళకి కూడా ప్రశాంతత ఉండదు. అవును, ఆ భగవంతుని మీద భక్తి భావంతో చేయకపోతే అవన్నీ నిరర్ధకములు అవుతాయి, అంటే ప్రశాంతత ఉండదు. అంతే, ఎందుకంటే భక్తి భావన, భక్తి అనేది కలపాలి అందులో. మనం రోజు చేసే ఫుడ్ మామూలు ఆహారం, ఆహారం అంటాం, పదార్థం అంటాం, దాన్ని ఒక్కసారి భగవంతుడి దగ్గర పెట్టామనుకో అదేమైంది, ప్రసాదం అని అంటాం, ప్రసాదం అయిపోయింది, ప్రసాదం అయిపోయింది. అవును, ఎందుకంటే పరమాత్మకి సమర్పించే నువ్వు. ఓకే, ఏదైతే వండుకున్నావో అది ఆయన దగ్గర పెట్టావు ఉంటే ఆయన తినమని కాదు, ఆయన సమర్పణ ఇచ్చావు. పరమాత్మ నువ్వు నాకు ఇచ్చావు ఇంత, ఇప్పుడు నీ వల్ల నీ దయ వల్ల నేను ఇంతలాగా ఉన్నాను. సో ఇప్పుడు నాకు తోచింది ఏదో పెడుతున్నా. అవును అని ఇది నీ కృతజ్ఞతా పూర్వకంగా ఏదో పెడతావు ఆయన దగ్గర. ఆయన నిజంగా తినేస్తాడు, ఆయన ఆకలిసాను పెడుతున్నావు అని కాదు కదా. అవును, సో అలాగ ఏదో పెట్టావు. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని ప్రసాదంగా మార్చాడు. అవును గురు, అంతేనా? ఇప్పుడు ఆ ప్రసాదం కళ్ళగద్దుకుని తింటాం. ఇప్పుడు ఆ పదార్థం ప్రసాదం అయింది. అలానే నీ కర్మలు, ఏవైతే నువ్వు ఆ కర్మలు చేస్తున్నావో ఆ కర్మల్లో గనక భక్తి భావన సమర్పణ భావన లేకపోతే అవన్నీ నిరర్ధకాయలు, అంటే ఎటువంటి ఉపయోగం లేకుండా ఎటువంటి ఫలితాలను ఇవ్వవు. అదేంటండి, మరి కర్మ అంటే ఫలితం ఇవ్వాలి కదా. అవును, అవును, అంతేనా? మరి ఈ ఉద్దేశంలో ఫలితం ఏమవుదో అది యూజ్లెస్ అంటాడు ఏమిటి? అంతే కదా, మరి యూజ్లెస్ ఎలా అవుతాయి, మనకి ఏదో ఫలితం వస్తుంది కదా. అవును కదా, ఎందుకు యూజ్లెస్ అన్నాడు? యూజ్లెస్ ఆయన ఉద్దేశంలో ఉపయోగపడదు అంటే ఉద్దేశం ఏంటంటే మోక్షానికి ఉపయోగపడదు. ఓకే, ఆ ఉపయోగం గురించే మాట్లాడుతున్నారు. అసలు ఆ ఉపయోగం అంటే అది ఒకటి మాత్రమే. అంతే, మిగతా ఏవైతే పనులు చేస్తున్నావో అవన్నీ నిరుపయోగాలు, అంటే బంధించేవే, బంధించేవి, బంధించేవి నీకు ఉపయోగం ఎందుకు అవుతాయి? కరెక్ట్, మోక్ష విముక్తినిచ్చేదే కదా మనకు ఉపయోగం అవుతాయి. అంతే కదా, ఆ ఉపయోగం కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. అంతే,
నీకు బంధించేవన్నీ కూడా నీకు వేస్ట్ కదా, అర్థమైంది. నీ బంధనలోంచి బయటకు రావాలి, అది కదా మన గోల్. అంతే. సో ఈ బంధనంలో బయటకు వచ్చే కర్మలు ఎప్పుడు చేసావు? ఎప్పుడు బంధించబడే కర్మలే చేస్తున్నావు. అవును. భార్య అంటావు బంధించింది, పిల్లలు అంటావు బంధించింది, ఉద్యోగం అంటావు బంధించింది, అంతేనా? కోరిక మళ్ళీ వాళ్ళకి పిల్లలు బంధించింది, మనవరాళ్ళు బంధించింది, పొట్టకూటు కోసం ఆహారం తెచ్చుకోవడం ప్రయత్నంలో ఉద్యోగం బంధిస్తుంది, ఇలా నీకు అన్ని బంధిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అవన్నీ రుణానుబంధైనా మళ్ళా నువ్వు మళ్ళీ రావాల్సి వస్తుంది. అవును. ఇలా బంధన కారణంగా నువ్వు చేసే కర్మలన్నీ కూడా నేను బంధిస్తూ పోతూ ఉంటే ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు కదా. అవును. అవును. అంతేనా? మరి అంటే దాని అర్థం ఇవన్నీ మానేయమనండి కాదు, ఆయన ఇవన్నీ మానేయమని చెప్పట్లేదు. ఆయన అంటాం ఏంటంటే ఈ కర్మలన్నీ కూడా భగవత్ అర్పణ బుద్ధితో చెయ్యి, నిష్కామంగా అయినప్పటికీ అందులో భక్తి లేకపోతే పెట్టాడు అర్థమే. అవును. అక్కడ పెట్టాడు పాయింట్, నిష్కామ కర్మలే చేస్తున్నాను కదండి, నాకు ఏ కోరిక లేదండి, అగో ఆయన ఎవరికి ఆకలేస్తుంది చెప్పి అన్నం పెట్టానండి, నాకు కోట్లు కోట్లు ఉన్నాయి, వాడికి అన్నం పెడితే నాకేం పెద్ద రూపాయి కలిసి వస్తుందండి, కానీ నేను నిష్కామంగా ఆయనకి అన్నం పెట్టానండి, మంచి కర్మే కదా. అవును. సరే, నిష్కామంగా చేసుకుని భక్తి ఆడుంది, భక్తి లేదు అంటే భగవంతుడికి నేను సమర్పిస్తానని అనే ఆ జ్ఞానం లేదు తనకి. భక్తి అంటే అర్థం అదే, అంటే అందుకే మానవ సేవే మాధవ సేవ అంటామే. అవును. మనం ఇంతవరకు చేస్తుందంటే మానవ సేవ మానవ సేవగా చేసినంత వరకు అది నిష్ఫలితం. అవును. మానవ సేవని ఎప్పుడైతే మాధవ సేవగా మార్చుతావో అప్పుడు అది నీకు సత్ఫలితం. ఆ సత్ఫలితం ఏమిటి? మోక్షం. అవును. అంతేనా? ఎందుకంటే నీలో ఉన్న పరమాత్మ ఎప్పుడైతే మానవ సేవని మాధవ సేవ, మాధవ సేవ అంటే ఎవరు, మానవుడు అంటే ఎవరు, భగవంతుడే కదా. అవును. ఆయనకి సేవ చేస్తున్న భావనతో నువ్వు చేస్తే, సమర్పణ భావనతో చేస్తే నీ కర్మని, అప్పుడు అది మోక్షానికి దారితీస్తుంది. లేదు, నువ్వు నిష్కామంగానే చేస్తున్నావు కదండి మంచి పనే, మంచి పనే, మంచి పని వల్ల మంచి ఫలితం వస్తుంది పోదు, కానీ ఆ మంచి ఫలితం అనుభవించాలంటే నువ్వు మళ్ళా శరీరం తీసుకోవాలి. అవును. అవును. మేబీ ఆ మంచి ఫలితం వల్ల నువ్వు కోటీశ్వరుడు అవుతావేమో వచ్చే జన్మలో, అబ్బాయి ఏదో భలే ఉండండి అంటావేమో, కానీ దాని వల్ల నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే నువ్వు కోటీశ్వరుడుగా పుట్టినప్పటికీ మళ్ళీ బంధనం అంతా చిక్కుంటావు. అవును. అంతే కదా, ఎన్నిసార్లు కోటీశ్వరుడుగా పుడతావుని అవకాశం ఉందా? అలాగా లేదు కదా. సో ప్రతిసారి మనం కోటీశ్వరుడుగానే పుట్టేసే అవకాశాలు లేవు కదా. అవును. అంతేనా? సో అలాగేంటంటే నువ్వు ఎంత చేసినా కూడా నేను మళ్ళీ ఇంద్రుని ఉంచేస్తుంది. అవును. సో అందుకు నిష్ప్రయోజనం అంటున్నాడు ఆయన. అవును. మానవులు నిష్కామ కర్మలు ఆచరించినప్పటికీ అవి అచ్యుతుని మీద భక్తి భావంతో చేయకపోతే నిరర్ధకములు అవుతాయి. ఆ నిష్కామ కర్మలు సాధించేటప్పుడు దుఃఖము కలుగుతుంది కానీ మనశ్శాంతి కలగదు. మానవులు ఏ విధములైన కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవంతుని మీద భక్తితో విశ్వాసంతో ఆచరించకపోతే, భగవంతునికి అర్పించకపోతే వాటికి శోభ చేకూరదు. అంతే. సో ఇప్పుడు మరి ఎలా అండి, అంత బానే ఉంది, మరి ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా అలా చేయట్లేదే, మరి ఉద్యోగం చేసేటప్పుడు పరమాత్మకి అర్పించే భావనతో ఉద్యోగాలు చేయగలమా? చేయగలం. చేయగలం. అవును. అంతేనా? సో మరి భోజనం చేస్తున్నప్పుడు పరమాత్మ భావంతో భోజనం చేస్తున్నాను అనే భావంతో చేయగలమా? చేయగలం కదా. అవును. సో ఇలా నువ్వు ప్రతి పని కూడా భగవంతుడు అందులో ఉన్నాడు అనే భావనతో గనక నువ్వు చేసినట్టయితే, అంటే అందుకే దాన్ని ఏమంటారంటే భగవత్ ప్రీత్యార్థం అంటారు. అవును. అవును. అంటే నువ్వు ఏ కర్మ చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థం చేయాలి, అంటే భగవంతుడికి ప్రీతి కలిగించేలాగా కర్మలు ఉండాలి. ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది, నీ కర్మలన్నీ కూడా మంచి కర్మలు అయిపోతాయి. అవును. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేసావనుకో, ఇది భగవత్ ప్రీత్యార్థం అన్నావనుకో, అది మంచిదేనే ఉంటాయి కాదు కదా. మరి అలాంటి కర్మ నువ్వు చేయలేవే, చక్కడే నేను నాపేస్తాం. అంతేనా? మంచి కర్మలు చేసావు, ఈ మంచి కర్మలు కూడా నువ్వు కృష్ణార్పణ అనే భావంతో చేసేవనుకో, ఇప్పుడేముంది పరమాత్మకి అర్పణ చేసావు. సో పరమాత్మకి అర్పణ చేయగానే ఏమైంది, నీలో అహంకారం నశించి. అవును. అసలు అహంకారం నశిస్తేనే వాళ్ళు ఇవ్వగలం, ఏంటంటే మళ్ళీ ఇదో ఇదొక ప్రమాదం, అంటే నా కారణంగానే ఇది ఏదో జరిగింది కదా, నేనే దీనికి ఉండి చేయించాను కదా, నా గొప్పతనం ఇది అంతనా, ఆయనే చేసేయాలనే భావన వస్తా ఉంటాం. సో అలా కాకుండా ప్రతీది కూడా కృష్ణార్పణం అనే భావంతో, లేదంటే శివార్పణం అనే భావంతో, భగవత్ ప్రీత్యార్థం కనుక నువ్వు చేసినట్టయితే, అర్పణ భావంతో చేసినట్టయితే, అప్పుడు నీకు సంపూర్ణ ఫలితం. అంతే గురు. అంతేనా? అంతే. నీవు మానవులు ముక్తి చెందే మార్గమును గురించి వివరించు, శ్రీహరి లీలలను ఏకాగ్రమైన మనస్సుతో విపులంగా వర్ణించు, ఎందుకంటే శ్రీహరి లీలలను కాకుండా ఇతరములను ఇష్టపడువాడు భగవంతునికి రకరకాల రూపములు పేర్లు కల్పించి ఆ రూపములను సేవిస్తూ ఆనామములను కీర్తిస్తూ కేవలం ప్రాపంచిక సంబంధమైన కోరికలను కోరుతూ ఆ కోరికలను తీర్చుకుంటూ కాలం గడుపుతాడు. వాడి బుద్ధి ఎప్పుడు ఒక రూపానికి మరో రూపానికి ఉన్న భేదభావముతో నిండిపోతుంది.
వాడి మనస్సు నడి సముద్రంలో ఉన్న నావలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వాడి బుద్ధి మనస్సు ఎక్కడా ఏ దేవుడి మీద స్థిరంగా ఉండదు, నిరంతరము చంచలంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమంటాడంటే, ఇప్పుడు ఇంతమంది దేవత సమూహం ఉంది కదా, ఇది పెద్ద కన్ఫ్యూజన్. అవును గురుగారు కదా. అవును. సో మనకి ఒక్కోసారి వినాయకుడు బాగా నచ్చాడు అనుకో, వినాయకుడిని పట్టుకుంటాం. అవును, అబ్బా భలే చేశాడండి వినాయకుడు, మాకు బోల్డ్ విజ్ఞానం తొలగించాడు, మాకు ఎంతో ఆస్తి కలిసి వచ్చింది, అది ఇది బాగుంది. అవును. మళ్ళా తర్వాత ఏదో చెడు జరిగింది, వదిలేస్తాడు. లేదండి, ఎవరో చెప్పారండి దుర్గామాతని ఉపాసన చేస్తే, విష్ణు సహస్రనామాలు చదివితే ఇంక మొదలెడతాడు, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్తారు. లేదండి, హనుమంతుడు చాలా మంచి బలవంతుడు, హనుమంతుడు గుణవంతుడు, హనుమంతుడు బుద్ధిమంతుడు, ఇంక మొదలెడతాడు భజన, ఇది అయిపోయింది. షిరిడి సాయిబాబా అంటాడు. షిరిడి సాయిబాబా సాయిరామ్ అసలు సాయి గురించి అసలు తత్వం మామూలు తత్వం కాదండి. అసలు ఆయన ఎంత సింప్లిసిటీగా బతికాడు, ఆయన ప్రతి కోరిక నెరవేరుస్తున్నాడు, చాలా మంది భక్తులు చెప్పుకొస్తున్నారు. వీడు ఏమిటంటే ఎంతసేపు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంపింగ్, ఆ దేవుడి నుంచి ఈ దేవుడు, ఈ దేవుడు నుంచి ఆ దేవుడు, ఈ కాసేపు ఈ దేవుడు కరెక్ట్ కాదండి, ఆ దేవుడు బెటర్ ఏమో డౌట్ ఇడికే. అంటే ఆంజనేయుని పట్టుకోవడం కంటే రాముని పట్టుకోవడం బెటర్ ఏమోనండి, ఎందుకంటే హనుమంతుడు రాముడికి భక్తుడు కదా. సో హనుమంతుని పూజించే కంటే రాముడు బెటర్ ఏమో, ఇంకాసేపు రాముడి కంటే కృష్ణుడు. ఏదో ఇప్పుడు భాగవత పురాణం చదువుతుంటే కృష్ణుడు చాలా గొప్పవాడు అని చెప్తున్నారండి అందరూ. సో కృష్ణుడు కొంచెం ఏదో బెటర్ ఏమో. మళ్ళీ శివపురాణం చదువు శివుడు, మళ్ళీ శివపురాణం కలుతాడు శివుడు అంటాడు. మళ్ళీ దేవి పురాణం చదివినాక దేవి దేవి అంటాడు. అమ్మవారు అండి సంతోషమాత అమ్మవారు, అసలు మామూలు అమ్మవారు కాదండి ఆవిడకున్న పవర్. ఇది ఏమిటంటే మనిషి తాలూక మనస్సు పాపం ఈ కన్ఫ్యూజన్ లో పడి, ఈ దేవత ఆ దేవుడు కాసేపు ఇది కాసేపు అది, ఈ కోరికల కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇంతమంది దేవతలు పట్టుకోవడానికి కారణం ఏంటి, కోరికలే కదా. అంతేనా, ఏ కోరిక ఎవరు తీరుస్తారు అనేది అలాగే వెళ్తా ఉంటాడు. ఆ దేవుడు ఏదో బాధ్యత, ఆలయం బాగుందంట, ఆలయంలోకి వెళ్ళగానే మంచి జరుగుతుందంట, తిరుపతి పరిగెడతాడు మొక్కుకి. తిరుపతిలో మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి, అక్కడ కూడా కోరికే. ఇవంటే ఇప్పుడు తిరుపతి వెళ్తుంది కోరికలు నెరవేరడం కోసం. కోరిక అంటేనే బంధించేది మనకు మొదటి నుంచి అని చెప్పింది అదే. మరి కోరికలు లేకపోతే ఎలాగండి అని అంటే మరి నీ ఇష్టం. కోరికలు లేకపోతే పరమాత్మే కోరుకోవచ్చు కదా. అవును, అంతేనా, అది అది తప్ప ఇంక మిగతామని కోరుకుంటాడు. అవును. సో అందుకనే ఇదేమంటాడంటే, ఇంతమంది ఈ రూపాలని పట్టుకుని ఈ జీవుడు నలిగిపోతా ఉంటాడు, వాడు పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతా ఉంటాడు. అవును. సో ఈ కన్ఫ్యూజన్ ఉంది వాడికి అని ఆయన ముందుగానే గ్రహించి చెప్తున్నాడు. అవును అవును గురు శివ. అంతే, విషయాలన్నీ ఇదేంటంటే భలే చెప్పాడంటే వ్యాసుడు, మరి వ్యాసుడు కాబట్టి ఎవరు చెప్తారు. అవును అవును, అంతే కదా. ఆయనకి అవన్నీ ఆ యోగ తపస్సులోకి వెళ్తే ఇవన్నీ కనిపించాయి ఆయనకి, జీవులంతా ఎలా ఉండబోతున్నారు, ఎంత ఒక్కసారి ఒక స్పాట్ లైట్ వేసాడు ఆయన హై లెవెల్లో చూశాడు, పరిస్థితి ఎలా ఉందన్నమాట గమనించాడు. ఇన్ని రూపాలతో జనాలు ఇంకా ఆరాధించిన మొదలెడతాడు. అందుకే భాగవత పురాణంలో చెప్పుకొచ్చినాడు చూసావా, ఇన్ని వివిధ రకాల రూపనామాలను పట్టుకుని వాడు సతమతం అవుతా ఉంటాడు అని. అవును గురు గారు, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి. గురు గారు నేను అంటే ఎక్కువగా నేను గమనించాను, అంటే మగవాళ్ళందరూ కూడా మగదేవుల్ని పట్టుకుంటుంటారు, ఆడవాళ్ళందరూ కూడా మాతల్ని దేవుల్ని పట్టుకుంటుంటారు, కానీ ఆ వైశ్వాస ఎప్పుడు పట్టుకునేటట్టు నేను గమనించలేదు. అక్కడ ప్రమాదం ఉంది, ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు మగవాళ్ళని, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పట్టుకున్నారని అన్నావు అనుకో, అప్పుడు ఏమిటి భగవంతుడు మగవాడని లేకపోతే భగవంతుడు ఆడదని అక్కడ మళ్ళా కాంట్రడిక్షన్ పెడుతున్నాం. అంతే కదా. రెండోది ఏంటంటే ఆడదేవతలు గొప్ప వాళ్ళండి, మగదేవతలు గొప్ప వాళ్ళ. మరి ఇప్పుడు రామకృష్ణ పరమహంస పట్టుకున్నది ఎవరిని తెలియదు, అంటే చెప్పండి. రామకృష్ణ పరమహంస పట్టుకున్నది ఎవరిని, కాళికమ్మ. ఓకే ఓకే, అంతే కదా. సో ఇలాగేంటంటే ప్రతిది నువ్వు పట్టుకుంటా పోయావు అనుకోడు, వాళ్ళు నేను సరే రామకృష్ణ పరమహంసను అనుసరించాను అనుకున్నావు అనుకో, కాళికామాత అన్నారు కదండి మరి రామకృష్ణ పరమహంస, మరి నేను కూడా ఆయన దగ్గరలో వెళ్తాను. బాగుంది. మరి భాగవత పురాణం చేస్తే కృష్ణుడు అంటున్నారు కదండి. అవును. మరి ఇదేమిటండి, మరి రామకృష్ణ పరమహంస పట్టుకుంటే ఆయన ధరించిపోయాడు కదండి, మరి ఇక్కడేమో కృష్ణుడు పట్టుకుంటేనే ధరిస్తారని ఈయన అంటున్నాడు. చూసే కన్ఫ్యూజన్ వచ్చింది. అంతే, అందుకే వాళ్ళు రూపాలకి నామాలకి ఇవ్వలేదు ప్రాముఖ్యత. అంటే మనం మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న స్వీట్ ఎగ్జాంపుల్ ఉంది కదా. అంతే అంతే, అందులోని కూడా ఆ రుచిని, ఆ ఆత్మతత్వాన్ని గ్రహించారు. రుచిని మాత్రమే పట్టుకునే వాడికి, అంటే తీపిని మాత్రమే కావాలనుకున్న వాడికి పదార్థంతో సంబంధం లేదు. వాడు కాజానే తింటాడు, లడ్డు అయినా తింటాడు, వాడికి ఏదో తీపి ఉంటే చాలు. అంతే అంతేనా, అలా కాకుండా పదార్థ భేదంతో వెళ్ళాడు అనుకో, కాజా లడ్డు అనుకుని ఇంకా వీళ్ళందరూ కొట్టుకుంటారు. ఈ కాజా ఇష్టపడిన వాడు, లడ్డుని ఇష్టపడిన వాడు, నా కాజా మంచిది అంటే నా లడ్డు మంచిది అని చెప్పి వీళ్ళందరూ కొట్టుకుంటారు. వీడికి ఒక్కొక్కసారి సందేహం వస్తుంది, కాజా కంటే లడ్డునే బెటర్ ఏమో, లడ్డు కంటే కాజా బెటర్ ఏమో, కాజాలో మైదా ఉంది, అయితే అది జీడిపప్పులు ఉన్నాయి, లేకపోతే కిస్మి, ఇంక ఈ గోళంతా మొదలవుతుంది. స్వీట్ చూడట్లేదు వాడు, ఇంకా వాడు ఈ తీపి పక్కన పెడతాడు. అవును గురు,
అంతే అంతేనా, ఇంక పదార్థం మీదకి వెళ్ళిపోతుంది ఇంకా మనసు అంతా కూడా. సో అందుకనే ఈ స్థితి నుంచి బయటకు రావాలి జీవుడు. అతీపి అయిన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రూపనామాలకు అతీతంగా వాడు ఆలోచన చేయగలగాలి అనేదే ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న సిల్లీ డౌట్ అడుగుతాను గురుగారు, ఏమనుకోద్దు? డౌట్ లేదు, సిల్లీగా ఉండవాలి. డౌట్ అయినా కూడా మంచి డౌట్ అది. అంటే సాధారణంగా ఇప్పుడు మనకి ఒక విఘ్నం తొలగాలి అంటే ఫస్ట్ వినాయకుడే గుర్తొస్తాడు గురుగారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత చెప్తుంది కృష్ణుడు పరమాత్మ వ్యాసదేవుడు ఇంత చెప్తున్నారు కదా, మరి కృష్ణుడు ఎందుకు గుర్తురాడు? అంటే మనమే అది అలాగా ఆబ్లిగేట్ చేసామా? అంటే వినాయకుడు అంటే సిద్ధులే ఇవ్వాలి, సిద్ధులే వినాయకుడు అంటే నీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, విజ్ఞానం తొలగించేవాడు స్పెషలిస్ట్ అని, విజ్ఞానం తొలగించడం స్పెషలిస్ట్ అని. అవును, అలాగని కృష్ణుడు తొలగించలేడా అనే సందేహం వస్తుంది కదా. అవును, మరి విజ్ఞానం వచ్చినప్పుడు కృష్ణుని పట్టుకుంటే కుదరదా? ఆయన తొలగించలేడా? రాముని పట్టుకుంటే తొలగించలేడా? హనుమంతుని పట్టుకుంటే తొలగించలేడా? అవును, అంతే కదా. రామకృష్ణ పరమహంసలాగా కాళికామాతను పట్టుకుంటే తొలగించలేడా? అవును, ఇది ఇలాంటి సందేహం, సందేహాలు ఉన్నాయి కదా. ఈ సందేహాలన్నీ వస్తాయి. ఎందుకు నువ్వు రూపనామాలు పట్టుకున్నావు కదా, రూపనామాలనా కోరికను పట్టుకోరు. ఆ కోరిక ఏమిటి? విఘ్నం. విఘ్నం పోవాలి అనుకున్నప్పుడు నీకు వినాయకుడే కరెక్ట్. ఓకే, ఎవరైనా అదే సలహా చెప్తారు. అంతేనా, ఏదో కోరిక కావాలి, సత్యనారాయణ వ్రతం చెయ్యి. ఓకే కదా. సో సత్యనారాయణ వ్రతం చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ అలా మొదలు పెడతాడు నారద మహర్షి. అక్కడ కూడా నారదుడే మళ్ళీ. ఓకే, ఈ వ్రతం తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయన కూడా అదే చెప్పుకొస్తాడు, జీవులంతా కూడా పాపం ఈ తీరని కోరికలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. సో ఈ కోరికలు తీరేది ఎలా? సులువైన మార్గం ఏదైనా ఉందా? మన దానికి వ్రతం. మరి నువ్వు వ్రతాలు పూజలు చేసేది దేనికి? మళ్ళీ కోరిక తీరడం కోసం. అంతే కదా, కోరిక లేకుండా ఏ వ్రతం ఉంది? ఎంతమంది కోరికలు లేకుండా వ్రతాలు చేస్తున్నారు, కోరికలు లేకుండా పూజలు చేస్తున్నారు, కోరికలు లేకుండా గుడికి వెళ్తున్నారు, కోరికలు తీరకుండా గుండు కొట్టించుకుంటున్నారు. చాలా తక్కువ గురుంది కదా. అంతే, అంటే కోరిక చుట్టే తిరుగుతున్నాడు భగవంతుడు కూడా. అవును, నిజానికి పాపం ఆయన అక్కడ ఉండేవాడు కాదు. అంతేనా, కోరిక చుట్టూ తిరిగిపోతున్నాడు ఈయన, మనం తిప్పేస్తున్నాం ఆయన. అలా కోరికలు ఇచ్చేవాడు ఆయనే, కోరికలతో నన్ను పట్టుకోవద్దని చెప్పేవాడు ఆయన. అదే, అంటే ఆయన ఎలాంటి వాడు అంటే నువ్వు వేరే తీస్తాడు. కోరిక అడిగితే కోరిక తీరుస్తాడు, ఆయన్నే అడిగితే ఆయనే మన దగ్గరికి వస్తాడు. అంతే. సో దీనికి ఒక మంచి కథ మనం అనుకుంటా ఉంటాం. ఏంటంటే, ఒక ఊర్లో ఇలాంటి ఒక రాజు ఊర్లో ఒక పెద్ద పార్టీ పెట్టాడు. పార్టీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టాడు రాజు. పెట్టి ఏం చేశాడంటే అన్ని అమ్ముతున్నాడు. ఆ ప్రజలందరికీ ఒక దండోర వేయించాడు. ఏమని, ఇందులో ఈ రోజు ఈ టైం ఇప్పుడు మనకి థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి 23rd 24th ఏదో వస్తుంది నవంబర్ లో. అవును, ఆ టైంలో నువ్వు ఏదుకున్నా కూడా ఆఫర్లు పెడతా ఉంటారు. అవును, ఆ తర్వాత మళ్ళీ అదే ఆఫర్ ఉండదు కదా. అవును. సో అలా నేను ఒక ఆఫర్ పెట్టాడు రోజు. ఆఫర్ పెట్టి ఏమన్నాడు అంటే, ఈ రోజు ఎవరు ఏది కోరుకున్నా వాడికి అది ఇస్తా. ఓకే, ఏదైనా కోరుకోవచ్చు అని ఒక ఆఫర్ పెట్టాడు. ఒక్కొక్కరు వచ్చారు, కొంతమంది బంగారం అడిగారు, మూటలు మూటలు పట్టుకెళ్లారు. కొంతమంది గుర్రాలు, రథాలు, పశుపక్షాదులు, గోవులు వాళ్ళు పట్టుకెళ్లారు. ఇలా కొంతమంది వజ్రాలు వాళ్ళు పట్టుకెళ్లారు, కొంతమంది స్థలాలు భూములు వాళ్ళు పట్టుకెళ్లారు. ఇలా ఒక్కొక్కడు వచ్చి ఒకటి పట్టుకెళ్తాడు. ఇలా ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయి వచ్చి, అమ్మాయి నీకేం కావాలి? నాకు రాజే కావాలన్నదాడు. ఓకే, రాజే అడిగింది డైరెక్ట్ గా. సరే, నీ ఇష్టం, నువ్వు రాజే అన్నావు కాబట్టి నువ్వు భారీగా రావచ్చు, చక్కగా పెళ్లి చేసుకోడు ఆయన. అది ఊరు వాళ్ళంతా కూడా అమ్మాయిని పిలిచి అడిగారు, ఏమిటే నీకు అసలు బుద్ధి ఏమైనా ఉందా? రాజు అంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు చక్కగా నీకు కావాల్సిన నగలో బంగారం తీసుకోవాలి, కానీ ఆయన పెళ్లి చేసుకుంటామంటే ముద్దుమా అంటారు వీళ్ళు పాపం. దానికి ఆవిడంటది, పిచ్చి, సో నేను చేసింది అసలు ఏమిటో మీకు అర్థం కాలేదు రాజకీయం. నేను గనక రాజును పట్టుకుంటే ఈ బంగారం నాదే, ఆ స్థలాలు నావే, ఈ గోవులు నావే, మొత్తం ఊరే నాది. అవును గురుగారు, అంతేనా? మొత్తం అంతా నా కంట్రోల్ లో ఉంటది. అంతే, ఎందుకంటే రాజే నా కంట్రోల్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ, ఎవరు అమాయకులు ఇక్కడ? జనులు అందరూ అమాయకులు కదా. అవును, వీళ్ళు భౌతికమైన సుఖాలని, భౌతికమైన పదార్థాలని పట్టుకున్నారు. ఆ భౌతిక పదార్థాలకి అతీతుడు, ఆ భౌతిక పదార్థాలకి నిర్వాహకుడు అయిన పరమాత్మ వదిలేశారు. ఆయన్నే పట్టుకుంటే ఆయన ఏమన్నీ ఇస్తాడు కదా. అంతే, సో డైరెక్ట్ పరమాత్మ పట్టుకుంటే పరమాత్మ అన్నీ ఇస్తాడు. అంతే కదా. అంతే, కంపెనీ సీఈఓని పట్టుకున్న వరకు నీ ఏ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం. అంతే, అంతేనా? ఇవి టెక్ లీడ్ని, టీమ్ లీడ్ని, ప్రాజెక్ట్ మేనేజర్ని పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? లేదు గురుగారు, తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉంటదేమో కానీ నీకు ఇప్పుడు మనసంత ఉంటది. అదే సీఓ నీకు నువ్వు పెట్టయ్యావనుకో సీఓకి, ఇంకంటే వాడిస్తావు. ఆఫీసులో ఏం చేసినా వాడు ఒక మినీ సీఓలో తయారవుతాడు. ఇంకా అది పరమాత్మను పట్టుకోవడంలో అలాంటి తెలివితేటలు మనకు ఉండాలి. ఆయన అదే చెప్తున్నాడు, పట్టుకోండి, నన్ను పట్టుకోండి, నేను ఇస్తాను కదా అన్ని. ఎలాగే ఏం ఇచ్చేవో నేనే కదా. అవును, అంతేనా? నేనే వానర్ని. నువ్వు వానర్ని పట్టుకోవాలి కానీ
ఈ ఇట్లాంటి పదార్థాలను పట్టుకుంటే నీకు అప్పటికప్పుడు వస్తే సుఖం, దానివల్ల శాశ్వతంగా ఉండదు కదా. అందుకే కదా పరమాత్మను పట్టుకోమని చెప్పేది పెద్ద పెద్ద ఋషులు గాని పండితులు గాని చెప్పే మాట ఏమిటి, భగవంతుని పట్టుకుండయా అంటారు. అంటే దేన్ని పట్టుకోమని వాళ్ళ ఉద్దేశం, దేనికైనా. అవును, దేనికైనా సార్, దేనికైనా కూడా. అంటే నీకు భౌతిక సుఖాలు కావాలన్నా ఆయనే, ఆధ్యాత్మిక సుఖాలు, పరమార్థిక సుఖాలు కావాలన్నా ఆయనే. అంతేనా, పదార్థం కావాలన్నా ఆయన, పరమార్థం కావాలన్నా ఆయన. సో ఇలా ఆయన్ని పట్టుకోవడం మంచిది కదా. అంతేనా, సో ఇది ఆయన ఉద్దేశం. మానవులు సహజంగా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తులై ఉంటారు. నీవు రాసిన గ్రంథములలో మానవులకు ధర్మం కోసరంగా కోరికలతో కూడిన కర్మలు చేయమని ప్రోత్సహించావు. అదే ఆచరించవలసిన ధర్మం అని తెలిపావు. అది చాలా అన్యాయము, జుగుత్సాకరమైనది కదా. ఈ తెలివి తక్కువ మానవులు నీవు చెప్పినదే ధర్మం అని భావించి కోరికలతో కూడిన కర్మలనే ఆచరిస్తున్నారు, అదే ధర్మము అనుకుంటున్నారు. ఇప్పుడు అది ధర్మం కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో లేరు ఈ మానవులు. అది ఆయన డిక్లేర్ చేసిరే, నేను ఇంత నెత్తి నోరు కొట్టుకుని ఊరే అది కాదురా అని చెప్పినా కూడా ఇండరాలు. ఇప్పుడు పరిస్థితి అలాగా ఉంది, దేవుడే మన ఇంటికి తలుపుకొచ్చి కొట్టి నేను కృష్ణుడు అన్నాడు అనుకో, అసలు నువ్వు కృష్ణుడు మన గ్యారంటీ ఏమిటి, ఏదో మ్యాజిక్ చేయంట. అంతే గురు గారు, ఆ రూపంలో రా వెనకట్ల, పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అదే ఏంటంటే సినిమా గుర్తురావట్లేదు, గోపాల అవును, అందులో వాడు ఏదో సూట్ వేసుకుని వస్తాడు కదా పాపం. అవును గురు, అందులో వెంకటేశ్వర నువ్వు కృష్ణుడు అంటే మేమటనే మీది, అదే దేవుడు అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి, నువ్వేమిటి ఇలా వస్తే అజయ్ అలా అంటాడు. దానికి ఆయన కూడా ఒక శిల్పి సమాధానం చెప్పి ఆ ఫోటో చూపించి మరి నువ్వు ఇలా ఉండాలి కదా, నువ్వు అలా ఉన్నావు ఏంటి అని ఏదో చెప్తాడు కదా. అలాగే పరమాత్మను కూడా అనుమానించే పరిస్థితిలో ఉంది ఇప్పుడు సమాజం. అవును, అంతేనా. సో అలాగేంటే కలికాలం అలా తయారైపోయింది. అవును, ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి. అవును, అంతేనా. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఈ బుద్ధిహీనత ఉన్న మానవుడు ఈ కలియుగంలో ఇదే ధర్మం, ఏంటి కోరికలు తీర్చుకోవడం కోసమే మనం పుట్టాం అనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. అవును, అనే భ్రమలో అనేక విషయాలు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. ప్రాపంచిక విషయాలు చుట్టూ ప్రపంచము పరమాత్మ రెండు ఉన్నాయి, మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం కదా. ఉన్నది ఏంటంటే జీవుడు, ప్రకృతి అంటే ప్రపంచం, పరమాత్మ. ఈ మూడు తిరుగుతా ఉన్నాయి. అవును గురు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా, అంతేనా. సో అందులో ఏమిటి, ఈ ప్రకృతి పరమాత్మ ఆధీనంలో ఉంటది, మనం ప్రకృతి ఆధీనంలో ఉంటాం మనం, అంతేనా. అందుకు మనకి కష్టాలు. మనం ఈ ప్రకృతిని వదిలేసి పరమాత్మను పట్టుకున్నాం అనుకో, అప్పుడు పరమాత్మ ఆధీనంలోకి మొత్తం అంతా వెళ్ళిపోతుంది, అప్పుడు ఆయనే కంట్రోల్ చేస్తాడు, అంతేనా. సో ఇది ఆయన ఇంకా డీటెయిల్ గా తర్వాత చెప్పే ప్రయత్నాలు చేస్తాడు. ప్రస్తుతానికి కలియుగంలో ఉన్న మానవులు ఎంత బుద్ధిమందమతులుగా ఉంటారు, కోరికలతో ఎలాంటి కర్మలు చేసేసి పాపం వాళ్ళు ఈ బంధానికి ఈ సంసారానికి చిక్కుకుంటున్నారు. సో అందుచేత వీళ్ళకి కోరికలు ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా వాళ్ళని కోరికలు వదిలేసి మళ్ళా నువ్వు ఇలా రా అన్నావు అనుకో, వాటర్ అనే రాలేడు. సో అలా కాకుండా వాడిని అలానే ఉంచి కేవలం ఈ భాగవత కథల ద్వారా విషయం మనకి ఇంకా ఈజీ చేస్తాడు ఆయన. అవును గురు, మార్గాన్ని. అవును, ఆయన ఏమంటాడంటే సరే పోను అలా ఉండు, ఏదో పట్టుకున్నావు కోరికలతో, కానీ ఈ కథలు వినడం ద్వారా మోక్షం సంపాదించుకోరా బాబు. అవును అన్నాడు ఆయన, అది నువ్వు అందుకల్ల చేస్తున్నావు కదా, ఇది విని ఫ్రీయే కదా, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును అవును, ఈ భాగవత కథ మనకి ఫ్రీగా చెప్తున్నాడే, అసలు మోక్షం ఫ్రీగా దొరుకుద్దా? మొన్న మీరు ఎప్పుడో చెప్పినట్టు ఆ ఫ్రీ మీదే ఎక్కువ చులకన భావం ఉంటుంది. మనం ఫ్రీగా దొరికే దాని మీద మనకి నమ్మకం ఉండదు. అవును గురు, కానీ పాపం ఈయన మన కోసం ఆలోచించి అదంతా చెప్తున్నాడు. సరే, సో ఇక ఈ రోజు మనం ఇక్కడ ఆపుదాం, సమయం కూడా అయింది కాబట్టి మనం ఇంకా ఈ భగవత కథాశ్రవణాన్ని సోమవారం నుంచి కంటిన్యూ చేద్దాం. సరే సరేనా, సరే గురు, సరే సరే సరే, సెలవు. కృష్ణార్పణం, కృష్ణార్పణం.